ఐ విల్ వెయిట్ ఇట్ ఈస్ టూ మచ్ తాతగారు ఏంటి మనోరాలా మా ఆయనకు ఉత్తరం రాయాలా మొన్ననేగా రాశాను ఏంటి విశేషం నీళ్ళు వేసుకున్నా వెరీ గుడ్ ఈసారి కార్డు కాదు ఇల్లాంటి కవరే రాద్దాం హ్యాపీగా ఉండు గాడ్ బ్లెస్ యు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమాయ్ తాతగారు దస్తావేజులు రాశారా రాశాను నిన్ననే రాశాను ఇదిగో ఇదిగో డబ్బులు ఊరే ముసలాడా ఈ వయసులో నీకు ఎందుకు రాయి గొడవ ఆ తిండేదో మేము పెడతాం కదా అంటే నన్ను ముష్టివాణి కమ్మంటావా రేపు నేను చస్తే నా దహన సంస్కారం అలా కావచ్చు యావత్తు డబ్బు కూడా ఇందులో ఉంచాను నువ్వు తలకొరి పెడితే చాలు నా కూల్ డూ అండర్స్టాండ్ ఊరే ఆపరా బాబు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకుండా నేను అడుగుతా ఉంటా గానీ చదవరా బాబు అణ్వస్త్ర ప్రయోగానికి భారతదేశం తహతహ ఆ తహతహ లేదో ముందు అన్న వస్త్రాల కోసం పడమను అయ్యా కరెక్ట్ కానీ మా కితకితల పార్టీని గెలిపిస్తే రూపాయికి బస్తా బియ్యం అర్ధ రూపాయికి మేక పావలాకి కోడి గుడ్డు ఫ్రీ పార్టీ లీడర్ ఎన్నికల వాగ్దానం అమ్మేస్తారు మొత్తానికి రాష్ట్రాన్ని అమ్మేస్తారు రైళ్ళు ఎలక్షన్ లో ఓట్ల కోసం ఐ చేస్తాం ఈ చేస్తాం అర్ధ నాకు అనాయిస్తాం అనేవాళ్లే గానీ నిజంగా ప్రజలకు అన్నం పెట్టే నాయకులు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మనండి ఏరి లేర్రా అంతెందుకు ఆ కోటందూరు గారు కట్టిన బ్రిడ్జ్ ఏమో 125 సంవత్సరాల నుంచి ఉక్కులా ఉంది మొన్న మన కాంట్రాక్టర్ సుబ్బారావు కట్టిన బ్రిడ్జ్ ఏమో చిన్నపిల్లల సీట్ పక్కే పెడితే పట్టుమని కూలిపోయింది అందుకే మన వాళ్ళకి గడ్డి తిననోడెవరో చూసి ఓటేయటం నేర్పండే ఇంత బుర్రలో ఉన్నవాడి నువ్వు చదువుకోపోవటం నా చాలా బాధగా ఉందివాయి ఇంకెంతకాలం నేను నీకు చదివి వినిపిస్తాను నవ్ ఐ ఆమ్ 73 యు అండర్స్టాండ్ మంచి చదువుకున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నలుగురికి ఉపయోగపడతావు అదంతా మనకు కుదరదు మనల్ని కట్టుకునేది మనకంటే ఓ మెట్టు కిందే ఉండాలి లేకపోతే దానికి ఇన్సల్ట్ ఇక్కడ ఏంట్రా ఇది సార్ కేడిఎల్ పార్వతీ పండిట్ గారు వారి ఫ్యాక్టరీకి అడ్డ రోడ్డు వేయడానికి ఈ కాలనీని కొనాలని నిర్ణయించారు మాకు తేలదు మరి మేము కొలతలు తీయడానికి వచ్చాం ఎవడమ్ముతానన్నాడు రావిడ కొనటానికి ఈ క్షణం మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఇంకెళ్ళరు స్థలం కొలవటానికి వస్తే వీల్లేదని చెప్పిన రాస్కల్స్ ఎవరు కుక్కలు మీదకొచ్చే చెప్పు కొట్టే హక్కు మా అందరికీ ఉంది ఇట్ ఈస్ ఎ సిటిజన్ ఫండమెంటల్ రైట్ ఈ ప్రపంచంలో ఏ రైట్ అయినా నాదే సార్ మాట్లాడుతుంది సబ్బా కలికాలం సెక్యూరిటీ వీళ్ళతో మనకేంటి ఈ స్థలం మనది మనం ఆక్రమించుకుంటున్నాం అటాక్ అటాక్ గుడ్డు పగిలితే గాని పిల్ల బయటికి రానట్టు అద్దం పగిలితే గాని అమ్మగారు బయటికి రానన్నమాట చూడండి లేబర్ కూలీస్ ఈ స్థలం నుంచి మా ఫ్యాక్టరీకి రోడ్డు వేయాలని నిర్ణయించాం సో మీరందరూ ఖాళీ చేయాలి మేము ఇష్టపడేది ఏదైనా సరే అది మాకు దక్కాలి తమ్ముజీ గొడవ ఎందుకు ఈవినింగ్ దాకా టైం ఇద్దాం వాళ్లే ఖాళీ చేసేస్తారు అంత ఇష్టపడేది అయితే తాజ్మహల్ ఉంది చార్మినార్ ఉంది పార్లమెంట్ ఉంది అసెంబ్లీ ఉంది రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ ఉంది కదా మా ఊర్లో పాచిక పాయిఖానాలు ఉన్నాయి అక్కడ వేసుకో రోడ్డు యతి నిర్ణయ మమ సంకల్ప తక్షణే కార్యరూప కరిష్యే సార్ చెప్పేది ఏంటంటే నేను తలుచుకున్నది జరగాలి జరిగి తీరుతుంది తీరు జరుగుతుంది అని తాత్పర్యం పంబర పంబహ పంబరే పప్పహ పప్ సదరు మీరు ఇంకా ఇక్కడే ఉంటే పంబ రేగుద్ది రేగి పంబ అవుతుంది అని మా వాడి అర్థం అక్కాజీ మాట్లాడవలసి డిసైడ్ చేయాల్సింది ఫైట్ అది స్టార్ట్ చేయండి చురుకరం
ఇది ఎప్పుడో మీ ఆయన పదేళ్ల క్రితం పేల్చి పేల్చి ఆగిపోయిన పాత తుపాకీ. గుండె ఎట్టేళ్ళతో తెలీదు. వాళ్ళు రియల్ దెబ్బ కొట్టారు, మనం అఫిషియల్ దెబ్బ కొడతాం. ఆ త్వరగా నేను తగ్గుతాను కదా. ఒక్క గుండె అయినా కాల్చి నీకు. రేపు దీపావళి మొత్తం కాల్చుకోరు పదా. నువ్వు తలుపుదేరా. ఆగా, ఇంకొకసారి నువ్వు గాని నీ మనుషులు గాని ఇక్కడికి వచ్చారో ఇంజిన్ బోర్కు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఏమిటమ్మ రమ్మన్నారట? పవర్ కాదు, డబ్బు కాదు, ఇది సర్ పార్వతీ పండిట్ ప్రెస్టీజ్. ఎంత ఖర్చైనా సరే ఆ స్థలం నాకు కావాలి. చట్టంలో ఉన్న అడ్డదారులన్నీ ఉపయోగించండి. ఏమైనా సరే ఆ స్థలం మాత్రం నాకే చెందాలి. అదేమైనా నీ తల్లో పాపిడేరుకున్నావటే. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డదారులు చెప్పడానికి చీపులు పట్టి ఇల్లు శుభ్రం చేసుకోక ఈ చెర్రు పురులు ఎందుకే? అయ్యో, మా కాలంలో మేము ఇలా చేస్తే మా మొగుళ్ళు చింతపరిక పట్టి చీరేసేవారు. అవునులే, నిన్ను చేరడానికి నీ మొగుళ్ళు లేదు కదా. ఏ ముసల్దానా, ఎవరే నువ్వు? నట్టింట్లో నాంచారమ్మని. ఇంటి వంట సొంటాయి కదా. ఎస్ మేడం. సరిగ్గా నిలబడరా సచ్చినోడా. కోడి బిర్యానీ, మేక వేపుడు, సముద్రం రొయ్య, చెరువు చేప, నవదినుసులు వేసి నవకాయ వంటతో భోజనం సిద్ధం చేయరా. ఆకలిగా ఉందిరా డెంబక. ఈ ఇంటికి 16 ద్వారాలు, 32 కిటికీలు, 25 ఫ్యానులు, 9 ఏసీలు, 12 తివాచులు, 20 మంది నౌకర్లు, ఇద్దరు మనుషులు, ఒక మామ, ఒక సెక్యూరిటీ, 10 కుక్కలు. ఆగు ఆగు, ఇవన్నీ ఇంటి లెక్కల్లే. అది బాక్స్ బాంబ్. లోపల నాకు కావాల్సింది తీసుకొస్తాను. ఈలోగా ఎవరైనా కదల కింద పెట్టారో జాగ్రత్త. హలో, మమ్మీ, నిన్న మా కాలేజ్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నిజంగానా? మీరు చెప్పండి. అందుకే ఈవినింగ్ ఫ్లైట్ లో వచ్చి ఇది నీకు చూపించి మార్నింగ్ ఫ్లైట్ లో వెళ్ళిపోదా అని వచ్చాను. నా తల్లి మమ్మీ ఆకులేస్తుంది. మమ్మీ కూర్చోండి, పట్టించు.
డిలీషియస్. థాంక్స్ అమ్మా. ఏమిటిదంత వెళ్ళండి, ఏది బాలేదు. ఇడియట్. ఇదిగో పని మనుషుల్ని ఎప్పుడు పొగడకూడదు. వాళ్ళ ముందు పొగిడితే బోనస్లు అడుగుతారు. అది పోని బాంబే లేదో బాంబులు గింబులు అంటున్నారు. నా గుండె ఆగిపోతుందమ్మా. చూడు, ముందు వెంటనే అక్కడ చదువు మానేసి ఇక్కడికి వచ్చి మన కాలేజీకి చేరిపో. అర్ధాంతరంగా సీట్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అక్కాజీ? ఏం తమ్మోజీ, అది మన కాలేజ్. మన అమ్మాయి గారికి సీట్ లేదన్నారంటే విద్యా సంస్థే అంత కాలేజ్ మూసేయండి. చూడమ్మా, వెంటనే ఫోన్ చేసి సామాన్లను తెప్పించేసి. ఇక్కడ ఎంఏలో జాయిన్ అవ్వాలంటే ఒక కండిషన్ మమ్మీ. ఏమిటి? ఏం లేదు, నేను ఐఏఎస్ చదవాలనుకుంటున్నాను. కలెక్టర్ అవుతాను మమ్మీ. శభాష్, మా అమ్మాయి గారు కలెక్టర్ అవుతున్నారంటే మాకే గర్వం. మీరు త్వరగా కలెక్టర్ అయిపోండి, మీతో చాలా పనులు ఉన్నాయి. ఇది జన్మలో స్టార్ట్ కాదండి, స్టార్ట్ కాదు అంతే. ఏమే, నేను రిటైర్ అయ్యే లోపు ఒక్కసారైనా స్టార్ట్ అవ్వమే. స్టార్ట్ అవ్వు. పాచలప సామాన్లు కొంటా కేజీ రూపాయి, కేజీ అర్ధ రూపాయి. దేవుడు పాట పావలే. ఏంట్రా, నా మోటార్ సైకిల్ కేజీ లెక్కలో కొంటావరా? తుప్పు పోనీ అరకేజీ లెక్కనే వాళ్ళు. అది కాదు ప్రిన్సిపల్ గారు, దాన్ని మీరెప్పుడు తోసుకెళ్ళడం తప్ప అది మిమ్మల్ని మోసుకెళ్ళడం. ఇదిగో ఈ రెండు కాలతో చూడలేదు. అందుకే కదండి కేజీ లెక్కన అడిగాను. అమ్మయ్యండి, మళ్ళీ రేపు వినుందర పడిపోదు కదా. ప్రిన్సిపల్ గారు మీరు ఆగండి, వెళ్ళరా. రేపు పొద్దున మీరు మాట్లాడి పెట్టండి, తుప్పు కూడా తూకం వేసుకుంటానండి. మీరు ఆగండి, ఆడితే మీకేం ప్రిన్సిపల్ గారు, మీరు రండి. ఎవరేతను మన కాలేజ్ కాంపౌండ్ వాళ్ళ ముందు షెడ్ పెట్టాడు. ఈ కాలనీకి లీడర్ అతనికి మీ అమ్మగారికి మధ్య పెద్ద వారే. అతనే నా రాజా. మీ కాలేజ్ పక్కన నేను షెడ్ పెట్టిన కాడి నుంచి రోజు మీ బండి రిపేర్ చేస్తానే ఉన్నాను. ఇది అమ్మేసి కొత్త బండి కొనుక్కోవచ్చు కదండి. ఆ బండి అమ్మేస్తే మా ఆవిడ నాకు అన్నం పెట్టదు. మావిడ పెళ్లికి వాళ్ళ నాన్న సగం కట్నంగా నాకు ఇచ్చిన బండి అది. దాన్ని వదిలేసినా ఊరుకుంటుంది, కానీ దీన్ని అమ్మేసి ఊరుకోదయ్యా. ఇవాళ లవసమ్మ దేవత ఉత్సవాలు కదా, మీరు మీ ఆవిడ్ని లూనాలో కూర్చోబెట్టుకుని తోసుకురండి. అక్కడ మీరిద్దరు ఖజ్జూరకాయలు కొనుక్కొచ్చేటప్పుడు నేను బండి ఎత్తుకుపోతాను. దొంగలు ఎత్తుకుపోయారని చెప్పండి, ఆ తర్వాత కొత్త సైకిల్ అయినా కొనుక్కోవచ్చు. అయ్యో బాబోయ్, ఇవాళ లౌజమ్మ దేవత ఉత్సవాలు. లౌజమ్మ ఉత్సవాలంటే పక్కనే పంగల కుదురు. అబ్బో భలే సరదాగుంటుందిలే, అక్కడంతా ఈయన గారి సందడే. లౌజమ్మ ఉత్సవాల వెళ్ళాలి. ఎలా ఎలా ఉందానే? ఎందుకే ఈ గొడవలు వేషాలు? నువ్వు మాలాగుండొచ్చుగా. అమ్మో, నేను ఇలా తీర్థాలు ఉత్సవాలు అని తిరుగుతున్నట్టు మా అమ్మకి తెలిస్తే కాలేజ్ క్యాన్సిల్, హౌస్ అరెస్ట్. అదిగో ప్రిన్సిపల్ వస్తున్నారు. చిన్న ఆట ఆడిద్దావా? సర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అధునాతనమైన రుణా తస్కరించబడి ఉంది. దొరికిన వారు దాన్ని అప్పగించిన చోట తగిన బహుమానం ఇవ్వబడును. వద్దు వద్దు, నా పీడ పోయిందిగా, నా పీడ పోయిందిగా. నేను తీర్థాల్లో దానాలు ఇచ్చేవాళ్ళ కనబడుతున్నానా? ప్రిన్సిపల్ ఇంకా చేపల పాలన లేదు, ప్రిన్సిపల్ పోయింది. దొరికితే మీరు పోగొట్టారని తెలిసిపోయింది. ఇంత కర్ర పట్టుకుని ప్రిన్సిపల్ గారు, మీరు కూడా తిరునాళ్ళలో కాలేజ్ స్టూడెంట్ లా స్వరంగల్ అవుతున్నారా? రాము రామా. ఏ ఫిగర్, ఎక్కడైనా మనం టచ్ ఇచ్చావా? ఏదో టర్నింగ్ ఇచ్చుకో. మనకి టర్నింగ్ లేదండి, అంతమా అక్కజి శైలా ఉంది. అమ్మో, ఇక్కడ మావి చూడలేదు. నీతో వేగలేక తస్తున్నాను. ఎప్పుడు ఏ పిల్లని పెళ్ళంగాని కారు ఎక్కుతుందో నాకు అర్థం కావటం లేదురా. పోయిన చిరునాళ్లకు నిన్ను పెళ్లి చేసుకోరా అంటే ఈ చిరునాళ్ళకు చేసుకుంటానన్నావు. చిరునాలు వచ్చింది మరి ఏది? పెళ్ళంటే పొద్దున్నే లేచి పళ్ళు దొంగడం కాదు, దానికి చాలా తతంగం ఉంటది. ఇదిగో తతంగం లేదు, మామిడి తాండా లేదు, గానీ నువ్వు అను ఎంఏ కాపీ చదివిన అమ్మాయిని తీసుకొచ్చి కట్టేస్తాం కదా. అక్కడే నీకు నాకు వస్తుంది తేడా. ఏం తేడా? మనం చదువుకున్న అమ్మాయితో పెట్టుకోమని లక్ష సార్లు చెప్పాం, మళ్ళీ అదే పాట. చదువుకోవడం నేరమా? నేను చదువుకోవడం నేరం అంటున్నాను. ఎవర్రా అది? ఎవరు నువ్వు? తీర్థంలో బొమ్మలు అమ్ముకుంటారు. ఇదిగోని ఇల్చొక్క అబ్బాయి, చదువుకున్న అమ్మాయి అయితే ఏంటంటే ఇబ్బంది. అడుగు. అడుగుతానుండు, చెప్పు. ఇదిగో ఎర్రపేటర్ రేవట, నాకేం ఇబ్బంది లేదు. నాలాంటి చదువులేనని చేసుకుందనుకో దానికే ఇబ్బంది. నాకు తేలదు. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు ఇది చదువుకున్నది అనుకో, నేను దీన్ని కట్టుకున్నాను అనుకో, రేపేదో పేరంటానికి వెళ్తుంది. అక్కడ మీ ఆయన ఎంఏనా బిఏనా అని అడుగుతారు, కళ్ళు తేలత్తుంది. ఇంటికి వచ్చి మొహం మూంతలో పెట్టుకుంటుంది. నా మొహం ఏమైనా పొంతలో పెట్టుకోవాలి. కానీ ఇదిగో
మొగుడు పెళ్ళాలు కలిసి ఉండాలంటే మనసులు గట్టిగా ఉండాలి గాని చదువాడో రాదో చక్కని మిసం బుల్లాడా. ఏంటో చూడవ, చూసుకున్న కొత్తలో చేసుకున్న కొత్తలో సరదా తీరే వరకు అన్ని బానే ఉంటాయి. సంబడం తీరాక మొదలవుతాయి సంవత్సరాల్లో గడవలు. అక్కడ నిలబడేదే మొగుడు పెళ్ళాల బంధం. ఏట్రా పడిపోయింది నిద్రచింది నిద్రచింది. ఇదిగో పసుపుగుడ్డ అబ్బాయి, నీలాంటి కట్టుకున్నది ఎక్కడైనా నిలబడుద్ది. అలాంటిదే దొరికితే నిలబెట్టి తాలిగట్టేస్తాను. ఏ జన్మలో ఈ జన్మలో నీకు నచ్చిన అమ్మాయి దొరకదు. నాకు నచ్చిన అమ్మాయిని చూసి నీకు ముడెట్టేస్తాను. హలో ఏరా బాబు, రాత్రి ఫోన్ చేశాను రూమ్ లో లేవు. ఏడు సిద్ధలాంటి లేవా? దుబాయ్ సేకాన్ని కలుస్తున్నాను. ఏడు తింటుడు రమ్మన్నారా? తింటుడు గారా? ఒరే నేను చెప్పింది కూడా చెప్పరా బాబు. ఆ ఉంటాను. మీ అల్లుడు మన బుజ్జిగాడు అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు. క్లింటన్ గారు వేట రమ్మన్నారట. ఆయన పిట్ల కొట్టేటప్పుడు మనోడు పక్కన లేకపోతే ఆయనకి ఏం తొలిదట. అమ్మాయి గారు నిన్న రాత్రి ఇంటికి లేట్ గా వచ్చారు. కారణం మీకు తెలుసా తమ్మోజీ? తెలియదు అక్కజీ. ఆవిడ నిద్ర లేవగానే కారణం తెలుసుకోండి. కానీ మీరు ఆవిడ నిద్ర లేపకండి. అమెరికాలోను మంచు వర్షం కురుస్తుందట. అమెరికా, ఎంత అందమైన సుందరమైన ప్రకాశవంతమైన ప్రదేశం. ఉడితే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే పుట్టాలి, పెరిగితే హైదరాబాద్ జైల్లోనే పెరగాలి, మరణిస్తే బీహార్ జైల్లోనే మరణించాలి. జనని జైలు భూమి స్వర్గాదపి గరీయసి. బాబు నిన్ను 16 తారీఖు రిలీజ్ చేస్తున్నారట. అమంగళం శాంతించుగాక. ఈ దరిద్ర పాట చెప్పడానికే ఇక్కడ తగలట్టావా అమ్మ మొగుడా? నా ఆలి కొడక జైల్లోంచి రిలీజ్ అంటే అందరూ సంతోషిస్తారు, నువ్వేంట్రా ఇలా గడుస్తావు? జైలా ఇది, 5-స్టార్ హోటల్. ఉదయం 6 గంటలకి టిఫిన్, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, రాత్రి భోజనం మళ్లీ 5 గంటలకి. టీవీ జీవి, గాంధీ జయంతి నాడు లడ్డు, నెహ్రూ జయంతి నాడు గుడ్డు, ఆగస్టు 15 ఆమ్లెట్ తో బ్రెడ్, గంటల హేళ, బూట్ల చప్పుళ్ల జోల. నాన్న ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు మోడ్రో గేట్ రోజు లోపలికి వచ్చాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి స్పెషల్ రూపిస్తా. నరుగుతా. రేపు 16 తారీఖు నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యాక సరాసరి నిన్ను అత్తింటి తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఏం చెప్తావు? సెంట్రల్ సెంట్రల్ అమెరికా నుంచి వచ్చానని చెప్పాలి. ఆ మాట ఈ మాట చెప్పి అత్త కూతురికి వలయాలి. వలయడానికి గిలేయడానికి నేనేమో చెమట పట్టేవాడి అనుకున్నావా? రే కోట్ల ఆస్తి వస్తుందిరా. అయితే ఆ డబ్బు వచ్చాక షాజహాన్ ముంతాజ్కి తాజ్మహల్ కట్టించి ఇచ్చినట్టు నువ్వు నాకు సెంట్రల్ జైల్ కట్టించిస్తావా పాలరాతో? సెంట్రల్ జైలు కాదురా, ఊరి కంబం కూడా కట్టిస్తాను. ఊరేసుకొని సద్దు. థ్యాంక్ యూ డాడీ. ఫుట్బాల్ మోగుతుంది, వెల్కమ్. వీడితో ఎలాగేగలండి బాబు? అగ్గిపెట్టుంది. వీడి ఉంటే ఇస్తావు చంపుదా. మా గురించి మాత్రం మాట్లాడండి. అలాగే. ప్రియతమ విద్యార్థిని విద్యార్థులారా, ఈరోజు ఎంతో శుభదినం. అది ఎందుకు మీ అందరికి తెలుసు. అయినా మీకు మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. ఏంట్రా తాత డ్రెస్ మార్చేశాం? ఇవాళ ఇండిపెండెన్స్ డే. ఈ స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన మన కాలేజీ ప్రధాన డోనరు, అధిపతి, ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీ స్రష్ట, బహుముఖ ప్రజ్ఞాశాలి, పేదల పాలిటి ప్రతినిధి అయినటువంటి శ్రీమతి సర్ పార్వతీ పండిట్ గారు. ఏంటి అమ్మ స్టేజ్ ఎక్కింది, నువ్వు ఎక్కలేకపోయావా? అమ్మో పరువు తక్కాలంటే ఇక్కడుంటేనే మంచిది. మేడం సాబ్ అప్ సందేశ్ జతా హై సాబ్ తాళి మారో మారో. ఏ ఊరుకోండి. సభే ధర్మ హి సర్వార్థ సాధక. ఏమిటిది, జెండాలో 3 రంగులు ఉంటాయంటారు, ఒకటే నల్లగా కనిపిస్తుంది ఏమిటి? ఆ నల్ల కలజోడు కాస్త తీసి చూడండి, అసలు రంగులు కనబడతాయి. ఎవడే వాడు, గుండెస్ కాలుస్తాను. అది మాకు దేవుడు మేరి నోరు పుయ్యండి, మీరు మాట్లాడండి. మా లాంటి వాళ్ళు కష్టాలు పడి డబ్బు సంపాదించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు, ఇంకా ఎక్కడి స్వాతంత్రం? ఏదో ఇష్టాలు పడి ఇలాంటి చిన్న చిన్న నగలు కొనుక్కుంటే వాటికి సేల్స్ ట్యాక్స్ అది ఇది అని కూపీలు అవుతున్నారు, ఇంకా ఎక్కడి స్వాతంత్రం? అంతదాకెందుకు? ఇక్కడ పక్కన ఉన్న బ్లడీ లేబర్ స్థలం నేను కొనుక్కోవాలని ప్రయత్నిస్తే వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. నేను సర్ పార్వతీ పండిట్ ని నాలాంటి ధనికిరాలు లేబర్ స్థలం కొనలేకపోయిందంటే యథాశు స్వతంత్ర.
లేదు, ఎక్కడ స్వతంత్రం? ఈ దేశానికి స్వతంత్రం రాలేదు, రాలేదు. స్వాతంత్ర్యం రాలేదని చెప్పిందెవరురా? సూర్యోదయం చూడలేని గుడ్ల గూబరా? స్వరాజ్యంలో కన్నీళ్లకు కారణం ఎవరురా? ధనార్జనే ధ్యేయమైన రాజకీయ రాబందులురా? జెండా ఉంచవగే తమారా, విజయీ విశ్వ తిరంగా చారా. జెండా ఉంచాదే హమార, విజయీ విశ్వ తిరంగా ప్యార. పుట్టి పెరిగిన దేశం కోసం ప్రాణమిచ్చిన వారి గుండెర, పుట్టి పెరిగిన దేశం కోసం ప్రాణమిచ్చిన వారి గుండెర. ఈ జెండా, ఈ జెండా ఇది భరత జాతి మెడలోని దండరా. జెండా ఉంచాదే హమార, విజయీ విశ్వ తిరంగా ప్యార. పురితాడుని ముత్తాడిన భగత్ సింగ్ కన్నుల్లో, తూటాలకు తెగిపడిన రామరాజు గుంగెల్లో, ఆజాదు సుఖదేవు రాజగురు ఊపిరిలో, జలియన్ బాలాబాగులు ప్రవచించిన రక్తంలో, వర్షించిన మంగారం ఈ జెండా, వర్షించిన మకరందం ఈ జెండా, పుష్పించిన మంగారం ఈ జెండా, వర్షించిన మకరందం ఈ జెండా. మనలాగే వాళ్ళు కూడా చదువు సంచలెక్కువంటే, వాళ్ళు కూడా మనలాగే కొలువేదు చేసుకుంటే, సావంటే భయం అంటే చావ చచ్చి బతికుంటే, దిల్లి నేలే దొరగాడి కాళ్ళ కాడపడి ఉంటే, బాలికలై బతికే వాళ్ళము, తెల్లోడి కానుగెత్తులయ్యే వాళ్ళము, బాలికలై బతికే వాళ్ళము, తెల్లోడి కానుగెత్తులయ్యే వాళ్ళము. జెండా ఉంచారే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా. భరతమాత పేరు వింటే ఒళ్ళు పులకరించకుండా, ఎవరు ఆమె ఎవరయ్యా ఎవరి భార్య అనేవాళ్ళు, ఆగస్టు 15కు సెలవెందుకు వచ్చిందో అర్థం కానట్టి వాళ్ళు, నేటి తరం కుర్రవాళ్ళు. ఎంత కర్మ పట్టినాదిరా, ఈ జాతిని ఎవరు నిదురలేపుతాడు? ఎంత కర్మ పట్టినాదిరా, ఈ జాతిని ఎవరు నిదురలేపుతాడురా? రెట్టి ఉండే రాజు ఉండే కమ్మ ఉండే కాపు ఉండే ఆంగుడన్నవాడు లేకపోయరా? హిందూ ఉండే ముస్లిం ఉండే క్రైస్తవుడు సిక్కు ఉండే భారతీయుడన్నవాడు కారరాకపోయరా? కాలాలు వృధాయరా, కృతవీరుల కన్న కలలు కల్లలాయరా? త్యాగాలు వృధాయరా, మృతవీరుల కన్న కలలు కల్లలాయరా? జెండా ఉంచాదే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా. జెండా ఉంచాదే హమారా, విజయీ విశ్వ తిరంగా ప్యారా. వారెవరు నన్ను అడగడానికి స్వతంత్రం వచ్చినా రాలేదంటాను, మళ్ళీ ఈ దేశాన్ని బ్రిటిష్ వారికి అప్ప చెప్తాను. వారికి చెడ్డ పొగరు. కళ్యాణ్ చిత్రపట్ ఏమిటిది? అదే అక్కాజీ, మన అమ్మాయి కోసం విదేశాల నుండి పెళ్లి కొడుకులు ఫోటోలు వచ్చాయి. అమ్మాయి గారు,
వీటిలో మిమ్మల్ని కోరుకుంటున్న పెళ్లి కొడుకులు ఉన్నారు. అమెరికా, మలేషియా, జపాన్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా అందరూ ఉన్నారు. మీకెవరు నచ్చారో రావుకాలం పోయాక నాకు కబురు పంపించండి. చూడమ్మా, ఇవన్నీ సుమారుగా చూడు. రేపు మా అబ్బాయి అమెరికా నుండి యూరోప్ అని పొట్ట పంపిస్తున్నాడు. ఆ జూదుగానే పురితాడుని ముత్తాడిన భగత్ సింగ్ తండ్రిలో తూటాలకు తెగిపడిన రామరాజు గుండెల్లో ఆజాదు సుఖదే. తాతయ్య, ఇంతకీ అతన్ని ఏం చూసి ప్రేమించావు? గ్లామరా, టెంపరీ, డబ్బా, నిల్. మరి వాణ్ణి చూడగానే వాణ్ణే పెళ్లి చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అతను నాకు నచ్చాడు. అతనితో నా జీవితం బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మ ఈ పెళ్లికి అటాక్ ఇస్తుంది, అది దృష్టిలో ఉంచుకొని ఆలోచించు. నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు. నాకు కావాల్సింది అతను నన్ను ప్రేమించడం, నన్ను కావాలనుకోవడం. ఇది మీరే చేయగలరు తాతయ్య, ప్లీజ్. చూడమ్మా, నా వాళ్ళంతా నా కళ్ళ ముందే చచ్చిపోయారు. నేను ఒకరోజు చచ్చిపోదామనే ప్రయత్నం చేశాను. అప్పుడు ఒక పసిపిల్లవాడి నవ్వు నాకు వినిపించింది. చూస్తే ఈ రాజాగారు తుప్పల్లో నాకు కనిపించాడు. ఎవరో కనిపారేసిన అనాథైనా ఆ రోజు నాకు నవ్వుతూనే కనిపించాడు. ఆకలేసినా నవ్వుతూనే ఉన్నాడు, నవ్వుతూనే పెరిగాడు. ఇనప ముక్కల మధ్య మెకానిక్ అయినా నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వే వాడి ఆస్తమ్మ, వాడి అదృష్టం. నిన్ను కట్టుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నవ్వు వాడికి దూరం చేయనని నువ్వు నాకు మాట ఇస్తావా? తప్పకుండా తాతయ్య. అయితే మీ పెళ్లి నేను చేస్తాను. నేనెవరో తెలిస్తే ఒప్పుకోడే? అందుకే ఒప్పుకునేలా చూపిస్తాను. రేపు శ్రీరామనవమి, రాముడి పెళ్లి రోజు. అదే మీరిద్దరూ కలిసే రోజు. ఇది ఇందాక ఉత్సవాల నాతో చిరత కలిపింది కదా? చిరత కలపడం ఏట్రా? చిందు కలిపింది, పదం పాడింది. నువ్వు రామ్మాయ్ ఎందుకు వచ్చింది? రే రే, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడికి కాకపోతే ఎక్కడికి తీసుకొస్తాను? అమ్మాయి ఆఖరి బస్సుకు వెళ్ళాలి, అదేమో అడ్డగంట ముందే వెళ్ళిపోయింది. ప్రాబ్లం అర్థమైన ఇంటికి తీసుకొస్తావా? అడ్డమైన వాళ్ళు ఏంటో, నిలువైన వాళ్ళే. చుట్టం కూడాను. నువ్వు ఉండి తాతయ్య, నేను చెప్తాను. తాతయ్య బావగారు పెద్ద నాన్నగారు పెద్ద మేనల్లుడు చిన్న తోడల్లుడు అక్క కొడుక్కి మా మేనత్త పెద్ద నాన్నగారు చిన్నల్లుడు కూతుర్ని దత్తతిచ్చారు. వాళ్ళ అక్క కొడుకు కూతుర్ని మా అన్నయ్యకి ఇచ్చారు. మా అన్నయ్యకి గడిచిన వరుస ఈ తాత, తాతయ్యకి కోరిడిచిన వరుస నేను. అర్థమైందిగా వరుస? ఈ రాత్రికి ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందని డిసైడ్ చేశాను. అమ్మాయి ఏంటి తాతయ్య? అది వంటగది, ఇది వరండా. రే, మీరు రండిరా. రే, వాళ్ళక్కడికి మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకని? రండిరా.
తాతయ్య అన్ని గదులు చెప్పాడు, పడగది చెప్పలేదు. ఎక్కడో ఎక్కడ పక్కేసుకుంటే అదే పడగది. ఎలా పడుకుందో చూడు, ఆరేసిన గాలి పట్టలాగా త్వరగా వేసి పడుక. ఏంటి పక్క? ఇంకా నయ్యం చెక్క అనుకున్నాను. అబ్బా ఏంటి బల్లాగా పడుకున్నావు, అది దగ్గర బాధలో పడుకో. నాకు ఆకాశాన్ని చూస్తూ పడుకుంటేనే కొన్ని కడుతుంది. అయితే ఓ పంజే, నువ్వు ఇటు వచ్చి పడుకో, నేను అటు వచ్చి పడుకుంటాను. అవును, నువ్వు నా వైపు చూస్తున్నావేంటి? మాట్లాడేదేమైనా ఉందా? నాకు ఆకాశం చూస్తూ పడుకుంటేనే కూలి కడుతుంది. తొందుకు తొందుకు బాగానే కుదిరాం, పప్పచ్చి మీద పప్పచ్చిలాగా. ఎందుకు నన్ను చేపట్టుకుని లాగా గట్టిగా గుంజి గుంజే గంజా నేను పట్టుకున్నలాగా. నిన్నటిదాకా నున్నగా ఉన్నా మొహం, నీ చెయ్యి తగులు కానీ ఏడుకి ఎలా మొదలు వచ్చేసారి చూడు. రేపు లోకానికి నా మొహం ఎలా చూపించను బాబు. నా మొట తగ్గించు. అంత సులువా? పొద్దున్నే ఆకురైతే ఒక కాపు రాస్తే మోటాలు గిట్టాలు పట్టు కాదు పట్టు పట్టు. అయితే రెండు ఆకురాయలు కావాలి. అవును, మనం ఏం చదువుకున్నాం? ఏబిసిడి లేకపోతే ఏంటి ఊరుకో? గారం గారులు అయి 12 అయితే నన్ను బళ్ళు వేశారు. పొద్దున్నే బళ్ళు వేశారా, సాయంత్రానికి నా పలక పగిలిపోయింది, చదువు ఆగిపోయింది. ఎవరైనా అడిగితే కాటు కత్తి ఏల ముద్ర. ఏంటిది కథలు కూరుకో? కథలు గానీ రేపు పొద్దున్నే ఫస్ట్ బస్ వెళ్ళిపోయి ఎరగొట్టేస్తాను. పొద్దున్నే లేచి కాఫీ అంటారా సుబ్బారావు? ఎక్కడ పడిపోయిందో ఏటో, నిక్షేపం లాంటిది మా పెద్ద ఊరుకుంటుందా? నువ్వు ఇంకా వెళ్ళదా? తెల్లారుజామున వెళ్దాం అనుకున్నాను కానీ అది పడిపోయింది. నీది పడిపోయిందా? అంత పరాగ్గా ఎందుకున్నావు? అవును, ఏం పడిపోయింది? ఏంటేంటి? నా ముక్కు పడితే టక్కున పడిపోయింది. ఎలా పడిపోయింది? ఎలా ఏంటి, రాత్రి నువ్వు చేసిన గొడవకి ముక్కు పుడికేటి పెద్ద పెద్ద నాగరం బిడ్డల పళ్ళున పడిపోతాయి. ముక్కుకి బొక్కే లేదు, ముక్కు పుడక ఎలా పడిపోయింది? అది పుడక పడిపోయిన పుట్టుకుని మూసుకుపోయిందిలే. మూసుకుపోయాక ముక్కు పుడక ఎందుకు? ఎలాగెళ్తాను? పడిపోయిన వస్తూ దొరకదే, ఇంట్లోకి ఎలాగెళ్ళను? మా వాళ్ళు ఊరుకుంటారా? కుదరదు బాబు. అంటే ముక్కు పుడక దొరకపోతే ఎలావా? ఎళ్ళను. ఎలావా? ఎళ్ళను. ఆగండి, ఒరే ఏంటిరా గొడవ? చూడమ్మాయి, ముక్కు పుడక దొరికినా దొరకకపోయినా నీకు ఇచ్చిన గడువు అయిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే నాకు మాట వస్తుంది. అదేలా కుదిరితే? నా ఇంట్లో వస్తువు పోగొట్టుకుని వెళ్తే నలుగురిలో నాకు మాట వస్తుంది. వస్తువు దొరికేదాకా ఇంట్లో వెళ్ళడానికి వెళ్ళేది అంతే. పోతే పోయింది. చెప్తాడా నీకు కాదు, ముక్కు పుడక దొరికే వరకు నువ్వు గడప దాటానికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళు, నీ అప్పుడు వస్తున్నాడా? ఉండమంటున్నాడుగా, లోపలికి వెళ్ళు. చెప్పావుగా, పెరుగు తోడుకుంది, పద్ధతి మారుతోంది. ఏంటిది? ఏం లేదు, నాలుగుతో ముక్కు అందుకుంటే
పెళ్ళొద్దంట, అందుకే నాలుగుతో ముక్కు అందుకుందామని. ఇంకా నయ్యం, నాలుగుతో ఈపులు అందుకుంటే శోభనం అవద్దం లేదు. అయితే ఇది నువ్వు అందుకు చూస్తాను. నాకేం పర్లేదు అనుకున్నావా? ఒకసారి ఒకసారి పెళ్ళవుతే ఒకసారి నాలుగుతో ముక్కును అందుకోవాలి, ఈపులు అందుకోవాలి. ఎట్టు కట్టిదైన శుభ ముహూర్తము గ్రహరాజులు నిర్ణయించగా సత్తని శుభలేఖలు అష్ట దిక్కుల దేవుళ్ళు పంచగా నాలుగుతో ముక్కు అందుకోవడం ఏంటి? ముక్కు కాడి నుంచి నుదుటి దాకా అందుకుంటానో చూసుకో. అయితే అయితే చూపించు. చూపించాలంటే ఇటు తిరగాల తెంగర పిచ్చి. సరిగ్గా చూడు. ఏంటా కంగారు? కంగారు కాపుచించేంటి? నాలుగుతో ముక్కు అందుకోమన్నావు, నా నాలుగుతో నీ ముక్కు అందుకున్నాను. అరే అయ్యో అయ్యో, వాట్ ఈస్ దిస్ పబ్లిక్ నీసెన్స్? ఊరుగారి పిల్ల ఉత్సవాలు చూడటానికి వస్తే పట్టుకుని ముద్దు పెట్టేసుకుంటావా? ఏ ముసలోడా, నేనేం ముద్దు పెట్టుకోలేదు, నాలుగుతో ముక్కును అందుకున్నాను అంతే. అదేమన్నా చేత్తో వీపుకోకపోవడం అనుకున్నావా? ఈ వ్యవహారం వాళ్ళ ఊళ్ళో తెలిస్తే ముక్కు చెడిపోయిన ఈ అమ్మాయికి పెళ్ళవుద్దా? అమ్మా, తెల్లటి పావురంలా వచ్చావు, నల్లటి మచ్చపడి వెళుతున్నావు. దీనికి అంతటికీ కారణం నేనమ్మా, నన్ను క్షమించమ్మా, క్షమించు. నువ్వే ఉద్దేశంతో అమ్మాయిని నా ఇంటికి తీసుకొచ్చావో గాని ఆ రోజు తీర్థంలో చూసినప్పుడు నాకు నచ్చింది కాబట్టి ఇంట్లోకి రానిచ్చావు. నా అంతస్తు సరితూగింది కాబట్టి నా ఇంట్లో ఉండనిచ్చాను. నాకు నచ్చిన లక్షణాలు దానిలో ఉన్నాయి కాబట్టి ఇవాళ వరకు దాంతో ఎంత చనువుగా ఉన్నాను. చనువు సంగతి సరే, మరి దీని మనువు సంగతి ఏంటి? దాన్ని ఊ అనమనండి. ఊ అంటే ఇప్పుడే ఆ సీతారామ కళ్యాణాన్ని కట్టబోయే తాళిని దాని మెళ్ళలో కడతాను. శుభముహూర్తము గ్రహరాజులే నిర్ణయించగా సత్తని శుభలేఖలు అష్ట దిక్కుల దేవుళ్ళు పంచగా కోటి వెల్ కొలు పెద్దలిన పెట్టి వెళ్తుంటే ఇలా తరలి.
అమ్మయ్యా, నువ్వు ఎక్కడున్నావా? నేను అప్పుడే అనుకున్నాను ఏ చిత్ర వేషాల ఫోటో జరుగుతుంటది అక్కడికి వెళ్ళి ఉంటావని. చెప్తే మీ అమ్మ నమ్మదు. అలాంటి వాళ్ళు వేషాలు వేసినా విలువైన స్టేజీల మీద వేయాలి గాని వీధి పందిట్లో కాదమ్మా. వేషాలు వేషాలని ఎర్రి మాటలు మాట్లాడుతున్నావు, ఏమై నీకు ఎలా తెలుసు? నీ పేరు నా పేరు ఎవరో తెలియదు గాని సార్ పార్వతీ పండిట్ గారి కూతురు అందరికీ తెలుసు. ఓహో, వేషాలు పోటీల్లో ముందుగా చెప్పకూడదు కదూ, అందుకని చెప్పండి. చూడు, నువ్వు పార్వతి పండిట్ కూతురువా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పార్వతి పండిట్ కూతురువా? నీ మీద ఇష్టంతో నీదంతా చేశాను. నువ్వు పార్వతి పండిట్ కూతురువా? అవును. ఇదేం కర్మే నీ కర్మ? ఎటువంటి సంబంధాలు? లండన్ అమెరికా నుంచి కోటేశ్వరుని తెచ్చి చేద్దాం అనుకున్నాను. ఎందుకే ఎందుకు ఇలా చేశావు? ఇదే చెప్తున్నాను, ఇక నుంచి వాడు మొహం చూడడానికి కూడా వీల్లేదు. అమ్మా, అతని మొహం నేను చూడాలా వద్దా నిన్ను పర్మిషన్ అడగడానికి ఇక్కడికి రాలేదు. అతనితోనే బతుకుతానని చెప్పడానికి వచ్చాను. నోర్మయ్, ఇలాంటి వాళ్ళు ప్రేమించేది నిన్ను కాదే, నీ వెనుకున్న ఆస్తిని, దాని వెనకున్న సర్ పార్వతి పండిట్ హోదాని. అదే పొరపాటు. ఇవన్నీ నా వెనకున్నాయని తెలిస్తే నన్ను దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు తెలిసాక నన్ను మళ్ళీ అతను గడప తక్కనిస్తాడా అని భయంగా ఉంది. నీ చుట్టూ ఎంత ప్రెస్టీజ్ పెంచుకున్నారే, నిన్ను ఐఏఎస్ చదివించి పెద్ద కలెక్టర్ చేయాలనుకున్నాను, కానీ నువ్వు చీపురు చేడతో కాషెడ్ తొడవడానికి సిద్ధం అవుతావా? కలెక్టర్ అవడం కంటే మనసుకు నచ్చిన వాడిని కట్టుకోవడమే నాకు ఇష్టం. అంటే నా మాట వినవా? పెన్ను నూడు తమ్ముజీ. ఏ, నా మాట వినవా? వినను. తమ్ముజీ నువ్వు ఆ వెనవతోనే పోతావా? ఒక్క మాట అంటే ఊరుకోను. ఏం చేస్తావే? ఏం చేస్తావే? నేను చెప్పాను, ఇంకా ఎందుకు వస్తావు? నువ్వు ఆస్తిలో దానికి చెందాల్సిన భాగం వెంటనే రిజిస్ట్రేషన్ చేసి దానికి ఇచ్చేయండి. Yes, madam. సెక్రటరీ మేడం, అన్ని బ్యాంక్స్ లో దాని పేరు మీద ఉన్న అకౌంట్స్ దాని మొహం పట్టండి. ఓకే మేడం. తమ్మోజీ, దానికి చెందవలసిన నగలు, డబ్బు, చీరలు దాన్ని తీసుకోమనండి. చెప్పించేయండి. పంచుల గారు, ఈ రోజుతో నా కూతురు ఇందే చచ్చింది, దానికి పిండ ప్రదానం చేస్తున్నాను, మంత్రాలు చదవండి. చదవండి. పార్వతీ పుత్రం ఇంద్రాజ్ఞానం మరణ సమయ తిలతర్పణం కరిచే ఇంటి మైలు శుభ్రం చేయండి, ఇంట్లో అందరూ తలంటు స్నానం చేయండి. ఈ ఇంటితో సంబంధం లేని వాళ్ళు ఆ ముష్టి తీసుకుని వెళ్ళొచ్చు. క్షమించండి పార్వతి పండిట్ గారు, ఈ ఆస్తిని అనుభవిస్తూ అహంకారాన్ని పెంచుకుని మమకారాన్ని చంపుకోలేను. రేపు నాకు ఆడపిల్ల పుడితే మీలాగా చంపుకునే ధైర్యం నాకు లేదు. ఈ ఆస్తి కన్నా నేను మీ బిడ్డగా చచ్చిపోయానన్న నిజాన్ని ఆ రాజా ముందు చెప్పండి చాలు, అది కోట్ల కన్నా విలువైంది. తమ్మోజీ, ఆ ఇంద్రగారితో చెప్పండి, వాడు దీన్ని చేసుకోవాలనుకున్నదే దీని వెనకాలన్న ఈ ఆస్తినంతా చూసి అసలు ఈ ఆస్తి వద్ద నీ చేయి ఊపుకుని వెళ్ళిందంటే వాడు దీన్ని మెడబెట్టి వీధిలో గెంటేస్తాడు. అవును, గెంటేసేవాడినే. ఇంకా అది నీ కూతురే అయితే, తను నీ కూతురుగా చచ్చిపోయిందని నీళ్ళు వదిలేశావు కాబట్టి తాళి కట్టి నా భార్యగా బతికించుకుంటున్నా. దేవ జగదా
ఏమోయ్ పారతమ్మా, పట్టింపులదై ఆ నీళ్ళు వేసిన చేత్తోటే నాలుగు అచ్చింతలు వీళ్ళ మీద పోయి ఏమైందని వెయ్యి అక్షంతలు. బంగారు పళ్ళ మీద తిన్నదాని బ్రతుకు, మట్టి చిప్పల పాలైందని వెయ్యిన అక్షంతలు. అయ్యే చదివి పెద్ద కలెక్టర్ వాసిన దాని బ్రతుకు, పటిక చరిత్రం పాలైందని వెయ్యిన అక్షంతలు. వేస్తాను ఆకలి కడుపుతో నా గడప దగ్గరకు వచ్చి అమ్మా నేడుస్తుంది చూడు, అప్పుడు వేస్తాను అక్షంతులు. చూడండి పార్వతీ పండిట్ గారు, మనిషికి విలువంటే ఆ మనిషి ఎక్కడున్నా ఆ చోటుకు విలువ వస్తుంది. ఈ బంగారు గోడల మధ్య కాదు, మనసున్న మా మట్టి గోడల మధ్య కూడా నా భార్యని కలెక్టర్ని చేస్తాం. ఏ మట్టినైతే మా పేదల దగ్గర నుంచి దురాక్రమణ చేయాలని చూస్తున్నావో అదే నేలని ఈ కలెక్టర్ చేతుల మీదగానే, మా ఆవిడ కలెక్టర్ చేతుల మీదగానే వాళ్ళకి ఇప్పిస్తాం. అమ్మాయి అమ్మాయి, సలహాలు అడిగేవాళ్ళు బయట తన్నుకు సత్తన్నారు, బుకింగ్ ఓపెన్ చేసేనా? బేగీరమ్మనండి బేగీరమ్మనండి బేగండ. మా అన్న కాలేటి రంగరంగ నేనెటుల బరి. మీరు ఎమ్మెల్యే గారు పార్టీ మారదాం అనుకుంటున్నారు, ఏంటి సలహా? ఆయన చేరదామనుకున్న పార్టీ గట్టిగానే ఆపిస్తున్నా, లేడీ ఈక్నెస్ వల్ల కొద్దిగా అవుకయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ఓ నెల రోజులు తీర్థయాత్ర చెయ్యాలని ఈ బొమ్మ చెప్తుంది. పెరిగిపోయింది బాబు, 300 పైగా బ్లాక్ లో వెళ్తుంది. తల్లో తీసి నోట్లో ఎట్టు ఇంకెళ్ళి బాయ్యాట్ వచ్చినాడే పోకోడు ఆఫీస్ చెప్పుకోండి. మీ తమ్ముడు దగ్గరుండి మా చెవిలో టింగున వాయించే నరాలు టంగుమని, బీపీ షుగర్ బల్ల జబ్బు తగ్గుతాయంటగా దానికి రెడీ క్యాష్ పార్ట్ పేమెంట్. మీరు వాయిస్తారా నా ఏళ్ళతో వాయించమంటారా? ఎవరిదైనా పర్వాలేదు, సౌండ్ కి మాత్రం తావర దద్దరిల్లాలా. ముందు పేమెంట్లు అయ్యి మా అమ్మతో వాకేసేసుకోండి, ఆవిడ తృప్తి పెడితే నే వాయిస్తా అంటుంది బొమ్మ. మా పేమెంట్లు పెరపెట్టుగానే ఉంటాయి, మీ వాయింపుడు కూడా పెరపెట్టుగా ఉండాలి. అమ్మగారితో మాట్లాడతాం. అమ్మత్త నా అమ్మ ముగ్గురా, దీన్ని మాల్చి బస్టార్ జైలుగా చేస్తే 2000 మంది ఖైదీల్ని హ్యాపీగా పోషించు. జైలు వీలు అన్నావు అంటే నీ మూతి పీకేస్తాను. అసలే మీ అత్త ఆవలంచుకుంటే పేగి లెక్కెడతదరా? 10 కోట్లకు ఒక పైసా తక్కువైనా వీల్లేదు. ఇక్కడ అప్సరసులు కూడా సంచరిస్తుంటారా? మీ అత్త రాది అత్త అక్కదేంటమ్మచ్చి? వరబాబు ఎవరితను? మన బుజ్జిగాడు బుజ్జి పొద్దుటే విమానంలో దిగాడు అమెరికా నుంచి. సూపర్ నెట్ గా రావడం లేట్ అయింది, లేకుంటే పొద్దున్నే రిలీజ్ అయి ఉండేవాడిని. రిలీజ్? అదే ఎయిర్పోర్ట్ సూపర్ నెట్ గారు రావడం లేట్ అయిందట, వచ్చేటప్పుడు మనకు బంగారం తీసుకొచ్చాడు. మరి రే సాయంత్రం అత్త చూపించరా. ఇక్కడ ఉంది అబ్బా. అవునా? అత్త దండం పెట్టరా కింద కింద. అలాగే ఏమి ఈ కలర్, ఈ రంగు ముందు బంగారం రంగు కూడా వెలవెలా పోతుంది. ఏమ్మా ఎక్కువసేపు ముద్దెడితే అత్తపాదం వాచిపోద్ది. ఏమిటిది వచ్చినప్పటి నుంచి జైలు గురించి మాట్లాడుతున్నాడు? అది కాదక్కాజీ, అమెరికాలో నయాగరా జలపాతం దగ్గర విక్టోరియా మహారాణి జైలు ప్యాలెస్ ఒకటి ఉందట. అవును. అది కొనాలంటాడు వీడు. ఓహో, అది అమ్మరంటారు వాళ్ళు. మధ్యలో జపాన్ నుంచి కొనేస్తాడేమో ఇటు గోలక్కది. ప్రాప్తి ప్రాప్తి నాస్తి నాస్తి సంభవమే యుగే యుగే. ఇంకొకసారి జైలు అన్నా ఉంటే తమ్మోజీ. అక్కాజీ ఈ పాటికి అక్కడ మన ఇంద్రమ్మ గారు కూడు లేక అడుక్కు తింటూ ఉంటారు, మన మనుషుల్నే పంపించి ఆవిడికి ముష్టి వేయమనండి. బయట వాళ్ళు ముష్టి వేశారంటే మనకే అవమానం. నువ్వేమీ మాట్లాడవా, లైట్ స్తంభంలో ఇలాగే ఉంటావా, నీకు అసలు మాటలు రావా? మేడం సా బహర్ జాతా హై. కలెక్టర్ గారు ఇటు రండి. ఏమిటండి ఇది? కలెక్టర్ గారు టేబుల్. నాకెందుకండి? అదేం చూసా చూడరా? ఏమిటండి ఇది సొంత డబ్బా? మా ఆవిడ కలెక్టర్ అవుతుంది,
ఆ మాట ముందే రాసుకోవడం మా ఆవిడ మీద నమ్మకమే గాని డబ్బా కొట్టుకోవడానికి కాదు. అయితే కంచం కొట్టయ్యన్న వదులమ్మ వంట గదో జరగతి. ఏంటి కలెక్టర్ గారు అంటే ఇప్పుడు చూడు ఒక పొట్టు పడతా. ఏయ్ కడుపులో కల్మషం పోద్దని నేనే వేయమని చెప్పాను. కొంచెం ఉప్పు తక్కువ. ఏయ్ బీపీ రాకుండా ఉంటుందని నేనే తగ్గించమన్నాను. కరెక్ట్. సారీ అండి నేను ఇదే మొట్టమొదటిసారి వంట చేయడం. రెండు రోజుల్లో బాగా నేర్చుకుంటానండి. ఏయ్ పెద్దదానా వండే చేతికి తినే నోటికి బంధం గట్టిగా ఉండాలి గాని విషం కూడా అమృతంలో అయిపోద్ది లేకపోతే అమృతం కూడా విషంలో అయిపోద్ది. ఆహా మేమంతా నీ వాళ్ళమే పిలిస్తే పలుకుతాం. మీ అమ్మని కాదని వచ్చావు నీకు ఆ లోటు రానేమమ్మా. అమ్మాయి రాజా వంట వరకు మేము చూసుకుంటాం నువ్వు మాత్రం కలెక్టర్ కావాలి. అవునమ్మా. కలెక్టర్ అవడమే కాదు అయ్యిన వెంటనే నీ చేత్తో వీళ్ళందరికీ స్థలాలు పట్టాలు ఇవ్వాలి. ఏయ్ మీ ఆవిడ్ని కలెక్టర్ చేసే వరకే నీ బాధ్యత. కలెక్టర్ నిర్ణయాలు కలెక్టర్ కుదిరాయి. తాతయ్య ఇంతమంది ఆత్మీయత నాకు ఇచ్చారు మీ రుణం ఎలా తీర్చుకున్నావు? చూడమ్మా నాకు ఏ ఆశలు లేవు. రేపు నేను చనిపోతే నువ్వు దగ్గరుండి వీడి చేత తలకొరవి పెట్టించాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మేడం సాబ్ ఎమర్జెన్సీ కెలియే తమ్ముజీకు బులాతా హై తన్యోస్ని. నువ్వు మాట్లాడుతుండగా నేను చూడగలుగుతానని ఈ జన్మకు నేను అనుకోలేదురా. ఏది ఇంకొకసారి మాట్లాడు. ఇక మాట్లాడు. చూడు నువ్వు ఎప్పుడైనా అండమాన్ జైలుకి వెళ్ళావా? నాతోదా నేను చూపించాను. పెద్ద సముద్రం, సముద్రం పక్కనే జైలు, జైల్లో గోడలు, ఆ గోడల పక్కనే నా సెల్లు. ఏంటి బాబు వాడితో మాట్లాడుతున్నావు? చచ్చిపోతున్నాను. ఎందుకమ్మా? తిండి లేకమ్మా. తింటున్నావు కదమ్మా. జైలు తిండి లేక హేరాజి తెవచ్చుగా జైలుకెళ్ళి హోటల్ జైల్ జగదీష్ అని అమెరికాలో 50 సెంటర్లో మంచి హోటల్ ఉంది అక్కడ ఫుడ్ బాగుంటది విమానంలో అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటాడు పిచ్చిదండ్రి. విమానం ఎందుకు? హోటల్ వెళ్ళి రావచ్చుగా 20 రూపాయలు అయిపోతుంది. పక్కన జైలు పెట్టుకుంటూ అన్ని వాటితో చెప్తారా ఆచిపోయి నేనేడుచుంటని ఇందు వెళ్ళిపోయిందని బాధపడుకున్నాను. మొత్తం ఆస్తి అంతా నీకే దక్కే ఐడియా ఒకటి చెప్తాను. నీకు ఐడియా ఉందా చెప్పు. ఎలాగూ ఇందు వెళ్ళిపోయింది గనక మంచి ఆడకైతిని చేసుకుని కోడలు చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఏదో బాగానే ఉంది. అవునా ఇందుని చేసుకుంటే కోటి కట్టమే వస్తుంది. అలాంటి దాన్ని చేసుకుంటే ఇల్లే సెంట్రల్ జైలు అవుతుంది. ఇదేం జరుగుతుందా? ఈ సెంట్రల్ ఏసీ ఇల్లు కావాలి సెంట్రల్ జైలు. బుజ్జ మజాక. కలెక్టర్ గారు ఆ స్థలం గురించి వాళ్ళందరూ ఎంతో ఆశ పెట్టుకున్నారు. పసిబిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా జీవితాంతం ఆ చోటు వాళ్లదేనని గుండెల మీద చేయేసుకుని హాయిగా బ్రతుకుతున్నారు. నేను ఎవరిని సమర్థించడం లేదు. ఒక కలెక్టర్ గారు నేను రూల్స్ ని సమర్థించాలి, లీగల్ పాయింట్స్ ని సమర్థించాలి. మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. మీ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఎవరు మీకు లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారో నాకు బాగా తెలుసు. తీసుకున్నాయని తెలీదా? పేదవారికి సహాయం చేస్తే మన డ్యూటీకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా చేస్తాను. వాళ్ళకి డబ్బు ఇప్పిస్తాను. స్థలం ఖాళీ చేసేమని చెప్పండి. మేము ముష్టి కోసం ఇక్కడికి రాలేదు కలెక్టర్ గారు. ఆ స్థలం మీద వాళ్ళకి అధికారం ఉందని చెప్పడానికి వచ్చాం. డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ, అదర్వైజ్ ఐ నో హౌ టు సేవ్ అవర్ రైట్స్. ఎందుకు నవ్వుతాడు? ఒరే గాడిద, మీ ఆవిడ నేషనల్ లెవెల్లో ఐఏఎస్ ఫస్ట్ క్లాస్. వీడు నా ఆలికొడు, వీడు నా అమ్మ మొగుడు. వీడు జైల్లో ఉండి ఉండి ఆ ఓసల తుప్పని తెక్కి ఇలా తయారయ్యాడు. వీడికి మంచి బుద్ధిమంతమైన ట్రైనింగ్ ఇచ్చి ఇంత ప్రేమ, ఇంత శృంగారం, ఇంత ఇది నేపాల్. ఎడీడు ఆ రోజుల్లో నా పులుసు కోసం రాష్ట్రం అంతా పులకరించిపోయేది. ఆ చూసుకొందరు కన్ను కుట్టి నా పులుసును రాష్ట్రంలో నిషేధించారు. అప్పటి నుంచి నా అభిమానులందరూ పరాయి రాష్ట్రాలు కట్టిపోనారు. నేను మాత్రం ఖాళీ దాకుతూ ఇలా మిగిలిపోనాను. మళ్ళీ వండు, నేనున్నాను నీకోసం.
దొంగ సారా లాగా దొంగ పులుసు తాగుతారు. ఇదేంటి ఇలా లెగిసినది? అమ్మయ్యా దిగిపోనాను. నీ గురించి నేను అక్కడ 20 ఇయర్స్ తో మాట్లాడుతుంటే ఇక్కడ నీకు 40 ఇయర్స్ తో పని ఏంట్రా? బాబుకి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కదా. ఓరి ఒట్టాయనికి పుట్టిన పిట్టల ధర పిల్లాడు మగాడంటే పాము బుసలాగా ఉప్పును ముట్టి బుసని లేవాలా? నీకు జైలు తిండి తిని తిని వోల్టేజ్ డ్రాప్ అయిపోనది. ఫ్యూజ్ సరిపోదు, జనరేటరే వేయాల. పిచ్చికి తోక, కౌసు పెట్ట కాలు, పుటం వేసి 7 పూటలు ముక్కుతో నాకాల. మరి మధ్య మధ్యలో మీ అమ్మ పులుసు కావాలి. అదమ్మతో మాట్లాడుకో, సపరేట్ రేట్. నేను ఒక బొమ్మ చూపిస్తాను, అదేంటో నువ్వు గుర్తుపట్టాల. గుర్తుపడితేనే నీకు వైద్యం చేస్తాను. ఎక్కడుందమ్మా ఆ బొమ్మ? చూపించవమ్మా, నేను గుర్తుపడతానమ్మా. చూపిస్తా. అబ్బాయిని రేత్రి ఎండా ఉంచాను, మొదటి పేజీ బట్టి పట్టిస్తా. కుర్రాడు కునుకొస్తే కొంచెం టీ పెట్టించండి. కొని కట్టకుండా నేనున్నాను, బట్టి పట్టించాడు మా అమ్మంది. మా ఇద్దరి మధ్య నిద్ర ఎట్టిరా? జీప్ రెడీ అండి. ఈ ఫైల్ తీసుకో. రా చూడు, బోర్డు పెట్టేశాను. అప్పుడేనా? ఎప్పుడో పెట్టేశాను, చదువుకో. అన్ని అర్థమైనా గానీ ఇది మాత్రం అర్థం కాదు. ఇదా, నేను లోపలుంటే ఇన్, బయటకెళ్తే చూడండి. నేను ఆఫీస్ వెళ్ళిన వెంటనే మొదట చేసే పని ఏమిటో తెలుసా? నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ సైట్ పట్టాలి అలాట్ చేస్తున్నాను. ఓహో, మీరు ఆఫీస్కి వెళ్ళినంటే ముందు మొగుడు పని, మొగుడి ఇంటి పని, మొగుడి ఇంటి తాలూకా వాళ్ళు పని ఈయన చేసేది. అందుకునేనమ్మా గవర్నమెంట్లు పడిపోతున్నాయి. చూడు, ముందు బయట 10 మంచి పనులు చేసి 11వ పనిగా మా పని చేస్తే న్యాయంగా ఉంటది. అలాగే. ఇండియని పట్టుకొని ఎదురు రండమ్మా అమ్మాయికి. తప్పుకోండి బాబులు, మా కలెక్టర్ అమ్మ వస్తున్నారు. తప్పుకోండయ్యా, తప్పుకోండి తల్లులు, మా ఆవిడ గారు వస్తున్నారు. తప్పుకోండమ్మా, మా ఆవిడ గారే ఈ కలెక్టర్ అమ్మ, ఈ కలెక్టర్ అమ్మే మా ఆవిడ గారు. ఊరేలే కలెక్టర్ అమ్మ ఊరేగా వచ్చిందమ్మ, అందరూ వచ్చి హారతి పట్టండి. తప్పుకోండి బాబులు, మా కలెక్టర్ అమ్మ వస్తున్నారు. తప్పుకోండయ్యా. పెదవుల మీద పెట్టాలమ్మా, ముత్తు మురి పెమ్మర వద్దమ్మ భామా, పొద్దే జారిపోనికమ్మ భామా. అయ్యయ్యో అయ్యయ్యో సువయ్యాక సరసాలకు టైం ఏదంటి మీకింకా. అంటే కరణేషు మంత్రి అంటే అర్థం మొత్తం నీలో చూశాను. తప్పుకోండి బాబులు.
మా కలెక్టర్ అమ్మ వస్తున్నారు తప్పు కోడ్ అయి తప్ప అరే తప్పు చిత్రంగుందని అందరూ అంటారమ్మా చోజల్లాగే ఊరే చూస్తుందమ్మో ఇంటికి దీపం అంటే ఇల్లాలే నా ప్రేమ రూపం అంటే నువ్వే పాపే నువ్వై నీ తంటి పాపే నేనే జంటే వీడక ముందం వందెళ్ళు తప్పుకోండి బాబులు మా కలెక్టర్ అమ్మ వస్తున్నారు తప్పుకోండయ్యా. ఇందిరా, మీ అమ్మగారికి చాలా దిగులుగా ఉన్నట్టుంది, నువ్వు వెళ్ళి ఒక 10 రోజులు రాకూడదు. ఆవిడే అన్ని తెంచుకుంది, నేను ఆవిడ్ని కాదని మీ దగ్గరకు వచ్చాను. వెళ్తే మనం వెళ్ళాలి గాని నేను వెళ్ళకూడదు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. చూడండి, రేపు ఉదయం మన వాళ్ళందరికీ సైట్ సెలెక్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే వాళ్ళకి చెప్పండి, చాలా సంతోషపడతారు. వాళ్ళందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. గురు గురు, తాతయ్యని పార్వతమ్మ గారు హాస్పిటల్ రమ్మన్నారంట. తాతయ్యని ఆవిడ రమ్మంటే ఏంటి? అవునన్నా, తాతయ్యతో పాటు మన వాళ్ళు 4 రోజులు వెళ్ళారు కదా. ఎందుకో మరి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి, నాకు మీకు స్థలాల విషయంలో గొడవలు ఉండొచ్చు, కానీ మా అమ్మాయి మీ కాలనీలో ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి చెప్పడానికి కోసం పిలిపించానండి. ఏంటక్కా మాట్లాడుతున్నావు? మీతో రైట్గా మాట్లాడుతుంది. మళ్ళీ ఆ స్థలం గురించి ఎప్పుడైనా ఎత్తినా ఆ మ్యాటర్ మళ్ళీ మా కోడల కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా మీ సాక్షిలు మిగిలిన రోజు. ఏంట్రా నువ్వు చేసేది? తమ్ముంటారా అని ఎంత తెలుస్తావు? ఏంట్రా మీరు చేసేది? చేయండి చేయండి, చూద్దాం. ఉన్నాను చేయండి. ఎవరయ్యా మీరు? మా గొడవలతో ఏంటి మీకు సంబంధం? మా కాలనీ వాసులు కూడా కాదు. నువ్వు ఉండు తాత. వాళ్ళు తిరిగి చేశారు, వాళ్ళని క్షమించు. మేడం మేడం, మీ అమ్మగారిని పొడిచారట. ఆ లేబర్ కాలనీ వాళ్ళు దొమ్మి చేసి హాస్పిటల్లో పొడిచారట. ఇందిరా, అమ్మా ఇందిరా, దయచేసి నన్ను ఎవరు ఓదారు చక్కర్లేదు. ఇది న్యాయమా? చూడు, వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళకి మన వాళ్ళకి ఏ సంబంధం లేదు. దురదృష్టం, తప్పించుకుని పారిపోయారు. మా అమ్మతో నేను కొంచెం మాట్లాడాలి, దయచేసి బయటకు వెళ్తారా? వాళ్ళతో పెట్టుకోకు, రేపు ఆ స్థలాలు వాళ్ళకి ఇచ్చే దానికి ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తే వాళ్ళ తరపు నేనే కడతాను. ఆ స్థలాలు నాకు ఎందుకమ్మా? ఏదో నీ పేరు మీద పేదవాళ్ళకి ఆసుపత్రి కట్టాలని ఆశపడ్డాను. వాళ్ళకి ఇచ్చే, ఎందుకంటే నువ్వు వాళ్ళ మధ్య ఉంటున్నావు. మళ్ళీ వాళ్ళు రేపు ఏమైనా కక్షతో నిన్ను ఇలాగా వద్దమ్మా వద్దు. ఊరుకమ్మా, ఆ రోజున పాడు నోటితో నా కూతురు చచ్చిపోయిందన్నారు. ఆ మాట వాళ్ళ చేతుల్లో నిజం కాకూడదు.
మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి వస్తాను. గొడవ చేయొద్దే. నమస్కారం అండి. నమస్తే. ఏం బ్రేకులు పడుతున్నాయా? నమస్కారం బాబు. అందరూ సైలెంట్ గా ఉండండి. ఇంద్రా, కలెక్టర్ గారు పర్వాలేదు, మనాళ్ళంతా బయట ఉన్నారు. ఆ పట్టాల ఫైలు అబ్బాబే, ఆ పట్టాల ఫైల్ మీరు నా చేతికి ఇచ్చి నేను వాళ్ళకి ఇస్తే బాగోదు. కాబట్టి మీరే మీ చేతులతో వాళ్ళకి ఇస్తే వాళ్ళ మొహల ఆనందం మీరు, మీ మొహల ఆనందం వాళ్ళు చూసుకుంటా ఉంటే నాకు ఆనందంగా ఉంటది. పదండి పదండి. అయితే ఈ ఫైల్ అలాట్మెంట్ విషయంలో తొందరపడటం మంచిది కాదంటారు? అవునండి, మనం రూల్స్ ప్రకారం వెళ్తేనే బాగుంటుంది. అబ్బా, మీ రూల్స్ అన్ని తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ అవతల మా వాళ్ళందరూ ఎండలో పడి ఉన్నారు. మీరు రండి కలెక్టర్ గారు. ఇలాంటప్పుడు నేను ఏం డిసిషన్ తీసుకోవాలి? అందరినీ ఎలా సాటిస్ఫై చేయగలవండి? డూ వన్ థింగ్, ఆక్షన్ పెట్టండి. ఎవరు ఎక్కువ డబ్బు కడతారో వాళ్ళకి ఇవ్వండి, అదొకటే సొల్యూషన్. థ్యాంక్ యూ. వస్తాం మేడం. మరీ నీ గొడవలు పెట్టుకోకండి. రూల్స్ ఒప్పుకోకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? కాదని ఖచ్చితంగా చెప్పండి. మనాలందరూ బయట ఉన్నారు, రండి. సారీ, ఇప్పుడు మా ఆఫీసర్స్ తో డిస్కస్ చేసింది మీ సైట్ గురించి. ఆ పట్టాలు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవడం లేదు. నిన్నటిదాకా ఒప్పుకున్న రూల్స్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అవును, నిన్నటిదాకా వాళ్ళందరి బాధ్యత నాదిగా ఆలోచించి ఆ స్థలానికి పట్టాలు ఇవ్వాలనుకున్నాను. కానీ ఈ రోజు ఒక కలెక్టర్ గా ఆలోచిస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వస్తున్నాయా? ఎవరైనా తెస్తున్నారా? మీరు అనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తెలియక అడుగుతున్నాను. సెక్షన్లు ఒప్పుకోవడం లేదండి. వేలం వేసి ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఆ స్థలం ఇవ్వాలి. మీ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి పాడాక ఒక నెల రోజులు టైం ఇప్పిస్తాను, తర్వాత డబ్బు కట్టమనండి. వాళ్ళకి ఆ స్థలం వచ్చేలా నేను చూస్తాను. గొప్పగా చెప్పారు కలెక్టర్ గారు. నిజంగా అంత డబ్బు వాళ్ళ జేబుల్లో ఉంటే మీరు ఇచ్చే గడువు వాళ్ళకి అక్కర్లేదు. అర్థం చేసుకోండి. మీరు అందరినీ అర్థం చేసుకున్నట్టే మీ భార్యను అర్థం చేసుకోండి, ఆమె బాధ్యతను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం కాదు ఇంద్ర, బయట కొండం దాస్తే ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలి. మీరెందుకు చెప్పాలి? సెక్రటరీ మేడం, కలెక్టర్ గారు ఫైల్ రిజెక్ట్ చేశారు, ఆ స్థలం ఇవ్వడం కుదరదని వాళ్ళతో చెప్పండి. సైట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని ఆ స్థలంలో బోర్డు పెట్టండి. బాధ్యత గల కలెక్టర్ గా మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి, భార్యగా ఇంతకంటే ఏం చేయలేదు. ఇంద్రా, ఓఎన్జీసీ క్రేన్ రిపేర్ కోసం సెకనేటి పల్లె వెళ్తున్నాను, మన వాళ్ళు ఉంటారులే, జాగ్రత్త. నిన్న మీ వాళ్ళకి స్థలాలు ఇవ్వలేదని బాధపడుతున్నారు కదా, రూల్స్ అలా ఉన్నాయండి. చెవురుకో, ఆఫీస్ ఆఫీసే, ఇల్లు ఇల్లే. ఆఫీస్లో గొడవలు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో గొడవలు ఆఫీస్లో ఉండకూడదు. వస్తాను. చూడమ్మాయి, పెట్టినా పెట్టకపోయినా మా మనస్సుల్లో ఆత్మీయత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది తల్లి. ఆఫీసుల్లో ఫైల్లో మొదలైన గొడవలు నీ గడప దాటి పచ్చని నీ సంసారంలోకి రాకుండా చూసుకో తల్లి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. మీతో ఒక విషయం మాట్లాడాలి మేడం. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు లేవరికి స్థలం విషయంలో డిస్ప్యూట్ అరైజ్ అయిన ఈ సమయంలో మీరు అక్కడ ఉంటాం మంచిది కాదు. అవును మేడం, వాళ్ళు మీ మీద కుట్ర పడుతున్నట్టుగా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. అందుకనే వెంటనే మీరు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అయితే సెక్యూరిటీ ప్రాబ్లం తగ్గుతుంది. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళు అలాంటి మనుషులు కాదు. ఐ నో ఇట్. లేదు మేడం, ఈ విషయం చిన్నదిగా అనుకోవద్దు. మీ ఆయన గారు అక్కడ మారడానికి ఒప్పుకోకపోతే మేము చెప్పు. ప్లీజ్, ఈ విషయం నా దగ్గర అంటే పర్వాలేదు, ఇంకెవరి దగ్గర అనకండి. ఐ విల్ లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్, యూ కెన్ గో. సారీ మేడం. Nothing to worry, madam. You are going to be mother. Congratulations. Thank you. Hey! Yavdi, please, please, please. Hey, bale, bale sardaga undu kada? Oh, meek sardaga ne untundi. Kaaledu nenu. Mari, enta collector aina mee bedan meere ganali. Meem gano. Hey! అమ్మాయి ఇంకా నీ గ్యారేజ్ లో కారు అనుకుంటున్నారా? ఒట్టి మనిషి కూడా కాదు, గాజు బొమ్మలా చూసుకోవాలి. చంపేస్తాను రోయ్. చూడమ్మా, ఆ చీర తీసుకొచ్చి అమ్మాయికి. తీసుకో అమ్మాయి.
మా ఊళ్ళమ్మ తల్లికి నీ పేరు మీద ముడుపు కట్టి సెలవు చీర తీసుకొచ్చాం. మూడు నెలల దాటేదాకా ప్రతి శుక్రవారం దీన్ని కట్టుకుంటే ప్రసవం చల్లగా ఉంటది, పుట్టే బిడ్డ సుఖంగా ఉంటది. తీసుకోమ్మా. చాలా శుభమైన చీర కట్టుకోమ్మా. రే జాగ్రత్త చంపేస్తా. రే తెలుసావా ఇచ్చే సరే. రే పదండ్రా. నువ్వు ఈ ఉల్లిపర చీర కట్టినప్పుడు నిన్ను తిప్పితే ఇంకా బాగుంటుంది కదా. మీకేం బాబు, ఎన్ని సార్లైనా తిప్పుతారు, తిరిగేవి నా కళ్ళు. కళ్ళు తిరిగితేనే ఇంకా మంచి మంచి కళ్ళు. జిల్లాయిలే చల్లగాలి ఉల్లాయలే ఉల్లి పొర చీరే కట్టమ్మా, తిరి మల్లెల చిగలో పెట్టి జారు ముళ్ళ రైకే కట్టమ్మా, ఇల్లు వెళ్ళా అద్దరు పెట్టి ఉల్లి పొర చీరే కట్టమ్మా. జిల్లాయిలే జిల్లా చల్లగాలి ఉన్నాయని పుల్లి పొర చీరే కట్టమ్మా, సిరి మల్లెలు చిగలు పెట్టి జారు ముళ్ళరైతే కట్టమ్మా, నీళ్ళు వెళ్ళా అక్కడ పెట్టి బుల్లి పొర చీరే కట్టమ్మా.
నమస్కారం అమ్మా. అమ్మా ఇంద్ర. ఏంటి బావయ్య? నిన్ను చూడటానికి అమ్మ వచ్చిందమ్మా. అమ్మ వచ్చిందా? ఇది అదిగో. ఏంటమ్మా ఇక్కడున్నా? ఏమైందమ్మా దురదృష్టం అమ్మా? ఒక్క బానుకపోతే నెల తప్పిద్దని బయట వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సి వచ్చింది. ఇంద్ర ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, దగ్గర చూసుకోవాల్సిందండి, పరాయిదానిలా చెప్పాల్సి వచ్చింది. అదేంటి అక్కాజీ, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దాం, అది నీ బిడ్డ, దాన్ని నీ చేతుల మీద పూడేయాలి. నా పొగరికి తగిన ఫలితం అనుభవించేశాను. చూడమ్మా ఎంతైనా కన్నదాన్ని, నిన్ను పెంచడానికి ఒంటరిదానిగా ఎన్ని కష్టాలు పడ్డాను. పోనీలే నీ ఆరోగ్యం చూసుకో, బరువు పనులు చేయకు. ఇలాంటి మొదక చీర కట్టావేంటమ్మా? అమ్మూరి చలవ చీరని కాలనీ వాళ్ళు ఇచ్చారు, కట్టుకున్నానమ్మా. ఏమిటమ్మా అది? ఏమ్మా ముడుపు కట్టావా? ముడుపు అలా కింద వేలాడకూడదు, దేవుడి దగ్గరే పెట్టాలి. లేదమ్మా నేను కట్టలేదు, నేను ఇదే చూడ్డాం. అది నువ్వు కట్టలేదా అంటే ఇక్కడ దేకో, అక్కడ ఓ లేకయా. ఓ దేక చూడలేక మేడం. వెళ్ళవయ్యా. జీ హా. ఇది అదేలాగుందే. అయితే మద్దల దాస్ గారి దగ్గర తీసుకెళ్దాం. ఈ చీర ఎప్పుడు కట్టావమ్మా? పొద్దున్నే కట్టానండి. ఎవరిచ్చారు? కాళ్ళని వాళ్ళు ఇచ్చారండి, అమ్మోరి సలవ చీర. ఇది మామూలు విషయం కాదు, మనిషి ప్రాణానికే ముడిపెట్టారు. ఏ చీర గుడ్డతోటి కడుపులో బిడ్డ ప్రాణానికి హాని తలపెట్టారు. నెల గడవక ముందే తల్లి ప్రాణానికి కూడా ముప్పుంది. ఇటువంటి పసుపు గుడ్డ, పాపిష్టి వస్తువులు ఇంటి దొడ్డిలో నైరుతి మూల పాతకుండ బోర్లించి పాతి పెట్టారు. అవును నిజమే, అవును నిజమే. ఊరుకోమ్మా, ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్మడం ఏంటి? నువ్వు నమ్మద్దు. నేను నమ్మను, అయినా ఎందుకైనా ఒకసారి చూసుకోవడం మంచిది కదమ్మా. నాకు ఆఫీసు టైం అవుతుంది, నేను వస్తాను. అంత బాగా జరిగిందా? ఇచ్చేయండి. చాలు మొహానికి వెళ్ళు కదండి. అదేంటమ్మా ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నావా? ఒట్టు పని కూడా కాదు. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే కడుపు తరుక్కుపోద్దమ్మా. అయినా నువ్వు కలెక్టర్, నీకేంటమ్మా? కలెక్టర్ అయితే మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మావయ్యా. ఈయనక్కడ తకినేటిపల్లి వెళ్ళారు, రేపు వస్తారు. నీ గురించి మీ అమ్మ చాలా బాధపడుతుందమ్మా. ఇదిగోనమ్మా కుంకపు, మీ అమ్మ పంపింది. ఇది పాలలో వేసుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొర్రగా ఆవిడ వంశం పువ్వులా పుడతాడని ఆవిడకు ఆశ. ఇది రాత్రి పాలలో కలుపుకొని తాగమని చెప్పింది. అమ్మకి థ్యాంక్స్ చెప్పమయ్యా. నేను వస్తానమ్మా. ఇటువంటి పసుపు గుడ్డ, పాపిష్టి వస్తువులు ఇంటి దొడ్డిలో నైరుతి మూల పాతకుండ బోర్లించి పాతి పెట్టారు. Thank you.
ఇంత చదువుకున్న దానివి నువ్వివన్నీ నమ్మటం ఏంటి? నమ్మలేదండి. నా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చి వద్దు ఆ లేబర్ కాలనీలో ఉండద్దు అంటే వాళ్ళ నిద్రించి వీళ్ళకి సమర్థించాను. ఇప్పుడు ఇంత జరిగాక నా కళ్ళారా చూసాక కూడా నమ్మద్దంటారా చెప్పండి? అన్నం లేకపోతే భార్య పిల్లలతో పస్తులు ఉంటారు గాని అక్కస్తో నిన్ను నీ బిడ్డని చంపేంత దుర్మార్గులు కాదు ఇక్కడ వాళ్ళు. ఇంత జరిగా కూడా మీరు వాళ్ళని సమర్థిస్తారంటే? అవునులేండి, వాళ్ళ మీకు అయిన వాళ్ళు ఆత్మీయులు, నేను పరాయిదాన్ని. సర్లేండి, నేను చెప్తున్నాను. నా సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్తున్నారు. నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళు ఒప్పుకోవడలేదు. అందుకని మన గవర్నమెంట్ బంగ్లా షిఫ్ట్ అవ్వాలి. నీ హోదా కోసం నీ గౌరవం కోసం ఎక్కడికైనా వెళ్దాం పదా, కానీ ఇక్కడ వాళ్ళ మీద అనవసరంగా నిందేసి వెళ్దామంటావు నేను సమర్థించను. ఎందుకు సమర్థిస్తారు? రేపు వాళ్ళు నన్ను కూడా చంపుతారు, అప్పుడు మీకు అర్థం అవుతుందిలేండి. ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. మీరు నా మాట వింటారా లేదా? అసలు ఇంత రాతాంతం చేయడానికి ముందు నువ్వెవరు మాట విన్నావో చెప్పు. అవును, నేను చిన్న పిల్లనండి, అందరి మాటలు వినడానికి. లేకపోతే ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ చేసి ఉంటారు, ఇదంతా నీకు చెప్పింది ఎవరు? అందరు చెప్పిన మాటలు వినడానికి నేను అంత మూర్ఖురాలి కాదండి, నేను చదువుకున్నదాన్ని. అందుకే అర్థం చేసుకోమంటున్నాను. నువ్వు అనుకున్న తప్పని వాళ్ళ మీద వేసిన నిందని ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవాలి? నేను ఒప్పుకోను. అలా ఒప్పుకున్నప్పుడు నేను నీతో వస్తే నువ్వే కాదు నేను కూడా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నట్టు అవుద్ది. ఏం జరిగిందమ్మా? ఇందిరా ఏం జరిగిందమ్మా? ఇందిరా అమ్మా, నేనే వెళ్ళిపోమనలేదు, తనే వెళ్ళిపోయింది. శ్రీహరికోట రాకెట్ ఫెయిల్యూరికి కారణం తెలియకపోవచ్చు, రూపాయిలో పడిపోవటానికి కారణం తెలియకపోవచ్చు, కానీ ఇంటి గొడవకు మాత్రం మొగుడు పెళ్ళాలే కారణం. ఇద్దరిలో తప్పెవరిదైనా మొగుడిదే తప్పు. కాదండి, తప్పంతా మా అమ్మాయిది, అది అలా రాకూడదు. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. చూడండి, కడుపులో పెట్టకపోవడం ఒకవైపు, ఉద్యోగ బాధ్యతలు మరోవైపు, ఈ అల్లకల్లలో అది కాస్త తొందరపడింది. కానీ బాబు, అది నీకోసమే ఏడుస్తుంది, నీకోసమే ఎదురు చూస్తుంది. ఈ పరిస్థితిలో నువ్వు దాని పక్కన లేకపోతే అది బ్రతకదనుకుంటాను. నువ్వు వద్దంటే నేను ఆ ఇంట్లో ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీరిద్దరు హాయిగా ఉండండి. రాబాబు, చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను రాబాబు. ఆగమ్మా, ఆయుక్షణం. ఆవిడింత అడిగా కూడా నువ్వు వెళ్ళకపోతే నీదే తప్పవుతుందో. ముగుడు పెళ్ళాలు కాస్త దూరం అయ్యారంటే చాలు, వాళ్ల మధ్య పందికొక్కులు గుంటనక్కలు కోటి చేరతాయి, ఏడబాటును పెద్దొచ్చేస్తాయి. అమ్మాయి మనసు కుదుటపడే వరకు నువ్వు అక్కడే ఉండు. నీ షెడ్డు పని ఎలాగో నీకు ఇక్కడ ఉండనే ఉందిగా. గురు, మన కాలనీ వాళ్ళ గురించే మీ ఇద్దరు గొడవలు పడి ఇడిపోయారని చెప్పి మన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అందుకనే వాడకెళ్తే మన వాళ్ళు అందరికీ తృప్తిగా ఉంటదన్నా. రాబాబు, నా మాట విని ఇంటికి రాబాబు. అమ్మా ఇందిరా, అబ్బాయి రావడానికి ఒప్పుకున్నాడమ్మా. క్షమించండి, నేను మీకు దూరంగా ఉండలేను. ఎందుకు ఇలా జరుగుతుందో, నాకు భయంగా ఉంది. నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. ఊరుకో, అన్ని మర్చిపో, నేను నీ దగ్గరే ఉంటాను. అవునమ్మా, ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళరు. నేను అవుననిపించుకుని వచ్చాను. చూడింద్రా, ఆ కలెక్టర్ ఉద్యోగం మానేసే, దానివల్ల అన్ని గొడవలు. వెంటనే దానికి రాజీనామా ఇచ్చేసేయమ్మా. చూడండి బాబు, నా కోసం ఎవరో పద్ధతిలో జీవితాలు మార్చుకోని అవసరం లేదు. నేను ఇందరి కోసం వచ్చాను. ఇంత మంచి వాణ్ణి నేను అర్థం చేసుకోలేకపోయాను. అల్లుడు దగ్గర నుంచి కూతురింటి తీసుకొచ్చా బాగుంది, మళ్ళీ వీణు తీసుకొచ్చి నెచ్చి మీద ఎక్కించుకున్నాడు అక్కజీ. తమిధే అగ్నిహి చింతతే భగ్గుహా. పుల్లా నిప్పు ఒక చోట ఉంటేనే భగ్గుమని అంటుకుంటాయి అని దీని అర్థం. ఇదెక్కడ శ్లోకం రా బాబు. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు? ఏమనుకున్నా పర్వాలేదు, ఒక్కసారి తెలుసుకోదయ్యా బాబు. తెలుసుకోవాలి. చూడు ఆ బస్ ఏమి చెయ్యను వెంటి సంటు కురోళ్లాగా. ఏటోలమ్మ కోల ఏటా, పైన నగదును తీసుకెళ్లి ఆ కిటికీ తలుపు తెరవమంటున్నాడు. అది తుప్పటి బీసుపోయి 7 సంవత్సరాలైనది, ఎలా తెరవనమ్మా? ఏది ఏమైనా సరే
కిటికీ తెరిస్తేనే ట్రైనింగ్ అయ్యేది. పెద్ద పెద్ద జైలు తలుపులే తెరిచాను. నిన్న పాఠం చెప్పినప్పుడు కూడా అంతే, ముడిపి జడత్తానంటాడు. ఇంకా నేను శివరు పువ్వు పెట్టేస్తానని లేదు. ఈ బొమ్మ చెప్పేది జాగ్రత్తగా అయ్యను. వాళ్ళ పాఠాలు విన్నావా సరే, లేదా నా పుస్తకం తెరిసి నేను పాఠం చెప్పడం మొదలు పెట్టానంటే బట్టి పట్టలేక సిక్కి తప్పైపోతావు. అది సరే గాని రేపు రాత్రి మా అక్క ఇంట్లో పార్టీ ఉంది, అక్కడ ఒక చిన్న సొరంగం తవ్వడానికి ప్లాన్ వేసాను. అక్కడ నీ ఆట కావాలి. బాబు ఎప్పుడు చూసినా ఇంత లోతు అంతగా పని రా. నాలుగు పేమెంట్లు అయిపోయి బయట ఇస్తే 5 వారాల వడ్డీ అయినా వచ్చేది. ఇంకా డింగు అనిపించలా. కొంచెం అప్సృతిలో ఉంది. రాత్రి పార్టీ అయినాక పొద్దున్నే టింగు అనిపిస్తాం. ఇందాకేదో కిటికీ అదేనా తెలుద్దావా? ఒక్కొంగ సచిలోడ అందరి కళ్ళు నా కిటికీ మీదే. ఆ తుప్పట్టింది చేసే ఇండియన్స్ నేర్చుకోవాలరా బాబు అంటే ఎవ్వరు ఎనరు. ఎలాగో మీ ఇద్దరు పెళ్లి నేను సరపలేకపోయాను, అందుకే అందరినీ పిలిచి ఓ చిన్న పండగలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి నాకు నచ్చు. అమ్మ ఇష్టపడుతోంది. సారీ అనండి. సరే నీ ఇష్టం, నేను చెట్టు కాదు. బాబు ఏదో మొహమాట పడుతున్నాడు గాని నువ్వే స్వయంగా వెళ్లి వాళ్ల కాలనీ వాళ్ళని అందరినీ పిలవాలి. ఇక మీదట ఈ ఇంట్లో పేద గొప్ప తేడా లేదు, ఉండనివ్వను. Yeah.
ఏదో సరిపోయింది. మగవాళ్ళు ఇప్పుడు అంతేగా, ఆడవాళ్ళు మనమే సర్దుకుపోవాలి. అమ్మా, వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇలాంటి అలవాట్లు వాడికి ఎప్పుడూ లేవు. మీ చుట్టూ ఏదో కుట్ర జరుగుతోంది. ఇలాంటప్పుడే అర్థాంగిగా నువ్వు వాడిని అర్థం చేసుకోవాలి, తల్లిగా కాపాడుకోవాలి. ఆ రోజు వాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేలాగా చూసుకుంటానని నాకు వాగ్దానం చేశావు. ఆ మాట నువ్వు నిలబెట్టుకోవాలి, ఇప్పుడు నిలబెట్టుకోవాలి. పెద్దవాడినైనా నేను నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాడు నవ్వుతూ ఉండేలా చూడమ్మా, నవ్వుతూ ఉండేలా చూడు. సర్ పార్వతి పండిట్ అంటే ఏమనుకున్నావు? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ పెళ్ళాన్ని ఎరగా పెట్టి నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. ఈ రోజు అది నిన్ను చూసి చీ అనేలా చేశాను. రేపు దాని చేతే నీకు విడాకులు ఇప్పిస్తాను, నీ మెడబెట్టి ఇంటి నుంచి బయట గెంటిస్తాను. ఛాలెంజ్. చూడండి, నేను మీరే కాదు, మీ వాళ్ళు మా వాళ్ళు కూడా ఒకటవ్వాలని అమ్మ వాళ్ళందరినీ పార్టీ పిలిస్తే ఇంత అసహ్యంగా చేస్తారా? నా గౌరవం గానీ ఏంటి గౌరవం గానీ ఆలోచించారా? ఇందిరా, నీకు నచ్చ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. జరగలేదని నేను అనడం లేదు, కానీ ఎలా జరిగిందో నాకు తెలియదు. అయినా నాకు ఇలాంటి అలవాట్లు లేవని నీకు తెలుసుగా. తెలుసు, కానీ కొన్ని తెలుసని ఇప్పుడే తెలిసింది. ఇందిరా, ఏమిటిది? మొగుండలా నిలదీసి మాట్లాడుతున్నా? చూసి చూడట్టు ఉండాలమ్మా, ఇదంతా దృష్టమ్మా కీడు. అందుకే గ్రహశాంతి కోసం దుర్గమ్మ తల్లికి కలిసి పూజ చేయమని శాస్త్రిగారు చెప్పారు. ఇవాళ నుంచి ఒక వారం దాకా మొగుడు పిల్లలు ఇద్దరు గడప దాటి వెళ్ళకూడదమ్మా. చూడండి బాబు, మీరు ఒక వారం దాకా షెడ్కి వెళ్ళకూడదు. ఇందిరా, నువ్వు ఒక వారం ఆఫీస్కి లీవ్ పెట్టేయమ్మా. ప్రతో మధ్యలో కదిలితే అరిష్టం. ఆ మంచి ముహూర్తం, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. ఇద్దరు నో తాడు కట్టుకోండి, నువ్వు కట్టుకుని అబ్బాయి కట్టేసి. ఏమైందిరా? రాత్రి మన తాత చచ్చిపోయాడు. ఏమండి, ఎక్కడికి? తాతయ్య పోయాడండి. ఎక్కడికని అడుగుతావేంటి? అది ఇందిరా, వెళ్ళనివ్వమ్మా. తండ్రిలాగా పెంచాడు, తలపరివి పెట్టాల్సిందేగా. ఎలాగమ్మా, నోము కని నీ ముందే కదా నోము తాళ్ళు కట్టుకున్నావు. నోము అయ్యే వరకు ఇల్లు కదలకూడదని నువ్వేగా చెప్పావు. నోములు ఇవ్వాలి కాకపోతే రేపు చేసుకోవచ్చు. పోయిన మనిషి తిరిగి రాడు ఇంద్రా. అంటే మీకు మాకన్నా అనాథ సవాలు ఎక్కువైపోయాయన్నమాట. ఊరుకో ఇంద్రా. ఏంటమ్మా ఊరుకునేది? అది కాదమ్మా, అరిష్టం ఏమైనా జరిగితే పంతులు గారిని పిలిపించి పరిహారం చేయిస్తాం. నువ్వు వెళ్ళు బాబు. ఏ, వీళ్ళున్నారుగా, కావాలంటే ఎన్ని వేలన పారేద్దాం. దాన సంస్కారాలు ఘనంగా చేయించమనండి. నీలాంటిది ఇలా తక్కువ చేసి మాట్లాడుతుందనే అతని చితి మాటల ఖర్చు కూడా అతనే సంపాదించుకున్నాడు. నీ ముష్టి అతనికి అక్కర్లేదు. ఏమైనా సరే మీరు వెళ్ళడం వీల్లేదు. ఏమండి, మీరు వెళ్ళడం వీల్లేదని చెప్తున్నాను కదా. ఏమండి, ఏమండి.
నువ్వే కావాలని కోరుకుని చేసుకున్నావు, అభిమానించి కట్టుకున్నాను, అందుకో నన్ను లోకు చేస్తాడా? నిన్ను లోకు చేయటం లేదమ్మా, అర్థం చేసుకో అతని పరిస్థితి అలాంటిది. కోప్పడకమ్మా, ఓర్చుకో. ఏం తమ్ముజీ వస్తున్నావు? బాబు వస్తున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళారా? అంత బాగా జరిగిందా? ఇప్పుడు తృప్తిగా ఉందా? కడుపులో బిడ్డ కడుపులోనే పోయింది. ఇంటి గరిష్టమని వ్రతం చేస్తుంటే నువ్వు చచ్చినా పర్వాలేదని వెళ్ళారు. మనం అంతస్తుకి ఎదగ్గానే చాలదండి, కొత్త మన బుద్ధి కూడా ఎదగాలి. ఇందిరా, ఏమిటి అంతస్తుల గురించి మాట్లాడుతున్నావు? అంత పొగరా నీకు? అతను మొగాడు, అతను చెప్పినట్టు నువ్వు వినాలి గాని నువ్వు చెప్పినట్టు అతను వినాల్సిన అవసరం లేదే. ఇదంతా నా పొరపాటు. నేను ఇంటి అల్లుడికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోబట్టే ఇది ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ, దయచేసి ఎవరు మాట్లాడదు. తమ్మోజీ, వెంటనే లాయర్స్ ని పిలిపించండి. నా ఎస్టేట్, ఫ్యాక్టరీ, నా ఆస్తి మొత్తం రాతపూర్వకంగా రాజా పేరు మీద రాయిస్తాను. అప్పుడే నాలుడికి గౌరవం దక్కుతుంది. వెళ్ళండి, వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకోండి. చెప్పినట్టు చేయండి, డాక్యుమెంట్స్ తీసుకోండి. ఊరి సొమ్ముతో విలువ పెంచుకునేవాడు మనిషి అవడం గంగిరెద్దవుతాడు. నట్టింట్లో నిప్పు రాజేసి దాన్ని మొసలు కన్నీరుతో ఆర్పే సంస్కారం అంటే నాకు అసహ్యం. డైమండ్ కనిపిస్తుంది, డబ్బు కూడా కనిపిస్తుంది. ఏంటి కనబడటం లేదా? ముందు కోడికలు పనిచేస్తాను. తమ్మోజీ ఆగండి, వద్దు. పరిస్థితి అర్థం చేసుకోండి. వద్దు, పోలీసు వాళ్ళు వస్తే మన పరువు పోతుంది. వద్దు తమ్మోజీ, వద్దు. అదేంటమ్మా, ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసులు ఫోన్ చేయకంట. నువ్వు చేయమావయా? అయ్యో వద్దమ్మా, వద్దు. అసలు ఇక్కడ కూర్చో. అసలు ఈ ఇంటి పని మనుషులు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళు దొంగతనం చేయరు. బయట వాళ్ళు ఇంట్లో రావడానికి ఇది చిన్న ఇల్లా. నా నగలు పోయినా పర్వాలేదు, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా సర్వస్వం పోయినా పర్వాలేదు. భగవంతురా, నేను అనుకున్న జరగకూడదు, అలా అవ్వకూడదు. ఈశ్వరి, నేను ఎలా చెప్పాడీ? హలో, గుడ్ మార్నింగ్ మేడం, ఐజీ కామేశ్వరం మాట్లాడుతాను. ఐజీ గారా? మీ ఇంట్లో నగలు పోయాయని మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును. ఆ నగలు దొరికాయి మేడం. దొరికాయా? అవునమ్మా, దొరికాయి. అమ్మో, నువ్వా? తమ్మోజీ తొందరపడి అమ్మాయి ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు ఇలా చేసి ఎంతవరకు తీసుకొచ్చావు? త్వరలో నేను తగ్గుతానుగా, అటు చూడమ్మా. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్, ముందు అమ్మాయిని బయటకు తీసుకెళ్ళండి. అది ఏంటంటే తెలిసిన అమ్మాయి తెలియక తప్పు చేసింది, బయటకు తీసుకెళ్ళండి. తెలిసిన అమ్మాయి, తెలిసిన అమ్మాయి అంటాం. అమ్మాయి, మన ఇంట్లో పోయిన డబ్బు నగలు అమ్మాయితో దొరికాయి, అదిగో. అవును మేడం, ఈవిడ నగలతో సహా బీఎన్ఆర్ బ్యాంక్ లో పట్టుకున్నా. ఈ నగలు నీకు ఎక్కడివి? మా ఆయన ఇచ్చారు. ఎవరైనా అరుగో, ఏం చెప్పేది? చెప్పా, అదేమిటండి? ఎవరిచ్చారు అని అడిగారు. మా ఆయన ఇచ్చారు అని చెప్పాను. ఎవరాయనా అని అడిగారు. ఆయనేమో ఆయన అని చూపించాను. ఇదిగో అమ్మా, నీకు దండం పెడతా. నా తల్లి, నువ్వు వెళ్ళమ్మా. అసలే తట్టుకోలేదమ్మా. అయ్యో, ఇదేమిటి? ఏమిటి, ఏమిటండి ఇదంతా? నేను మీకు ఎప్పుడో చెప్పాను అసలు ఇలాంటి కాని బ్రతుకులు మనకు అక్కర్లేదు అని. కాదు, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయి దగ్గర డబ్బుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జీవితానికి సహాయంగా ఉంటుంది. తర్వాత నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని నన్ను ఒప్పించారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇలా చేశారో నాకు చెప్పారా? ఇంతమంది మధ్యలో మీ పరువు పోతుంది కదండి. అయినా పరా ఇంట్లో మన మీదేంటండి పంచాయతీ? మనకి డబ్బు వద్దు, మీరు దిగజారొద్దు. ఉన్నా లేకపోయినా మనం కలిసి ఉంటే చాలు. నిజం అందరికీ చెప్పేయండి. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయిని ఏం చేయకండి, విడిచిపెట్టేయండి. కావాలంటే ఈ నగలు డబ్బంతా నేనే అమ్మాయికి ఇచ్చానని రాసిస్తాను. కేసు వాపస్ తీసుకుంటారు. మీకు ప్రమోషన్ ఇప్పిస్తాను, అమ్మాయిని వదిలేయండి. వస్తా మేడం, పదా స్టేషన్ సంతకు పెట్టండి. త్వరగా స్టేషన్కి రండి.
నాకు భయంగా ఉంది. అమ్మాయి చెప్పిందంతా నిజమేనా? చెప్పండి పార్వతి పండిట్ గారు, ఆ అమ్మాయి ఎవరు? బాబు అది చెప్పండి. నేను అడుగుతున్నే మిమ్మల్ని. నేను అడగాల్సింది ఆవిడ్ని. నగలు దొరికా రమ్మంటే వెళ్ళాను, అక్కడేమో దాని చూపించారు, అదేమో ఇక్కడికి వచ్చి ఇన్ని కథలు చెప్పింది. అసలు దారిలోనే చెప్పుంటే ఇంత దూరం రానిచ్చేదాన్ని కాదు కదా నేను. ఆహా, ఈమె అత్త కాదు, ఆడ శకుని. చూడమ్మా నువ్వు ఊరుకో, దాని ముఖాన్ని ఎంతో కొత్త పడేసి దాన్ని నేను సెటిల్ చేస్తాను. అలాగే అమ్మా, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకో, అందరికి ఒకేసారి సెటిల్ చేయొచ్చు. ఇందిరా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడాల్సింది ఇంకా మాట్లాడుకోబట్టే మీ గౌరవం ఇంకా మిగులుంది. నువ్వు ఇక్కడ విన్నది చూసింది నిజం కాదు. మీరు చెప్పే నిజమేమంటే చెప్పండి. నిజం చెప్తే అర్థమయ్యేది కాదు, మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకండి బుక్కేస్తారు? మిమ్మల్ని నమ్మి నా తల్లిని కూడా కాదన్నాను. ఆవిడ్ని మీ లేబర్ చంపపోయినా, నా బిడ్డ విషయంలో వాళ్ళని మీరు వెనకేసుకొచ్చినా, ఈ ఇంట్లో తాగి సందడాలన్నా భరించాను. కానీ ఒక ఆడది నా నట్టింట్లో నిలబడి దానికి మీకు సంబంధం ఉందని పచ్చిగా చెప్పాక కూడా ఇంకా భరించాలా? ఇంకా మీ గురించి ఎందుకండి ఆలోచించాలి? ఇంత జరిగా కూడా నా నోటితో మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పోవాలేదంటే నేను మీలాగా చదువు లేని దాన్ని కాదు కాబట్టి. ఇందిరా, అహంకారంతో ఉన్న అంతస్తులన్నా, అందలాలపై పెరిగిన మనుషులన్నా, చదువుల డిగ్రీలతో ఎదిగిన బతుకులన్నా నాకు ఇష్టం ఉండదు. ఒక మెకానిక్ ని కోరుకున్న నీ ప్రేమని, కలెక్టర్ అయినా పూరిపాకలో కటిక నేల మీద పడుకున్న నీ మనసుని, అంతస్తుల్ని కాదన్న నీ పట్టుదలని నమ్మి ఈ బంగారు గోడలు మెచ్చుకొచ్చాను. అలాంటి నువ్వు నిందని నిప్పు చేసి ఈ నట్టింట్లో ఏ భార్య ఏ భర్తని అనుకోవడని మాట్లాడినావు. అయినా నిన్ను నేను అసహించుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నీలా చదువుకోకపోయినా సంస్కారం ఉన్నవాణ్ణి కాబట్టి. నడి రోడ్డు మీద పడిపోయా. కోటీశ్వరుల కార్లు రిపేర్ చేసినంత మాత్రాన నువ్వు కోటీశ్వరుడు అయిపోతావనుకున్నావా? నన్ను సాధించడాని కోసం నా కూతురే నన్ను ఎదిరించేలా చేస్తావా? ఒక విధంగా నేను ఓడిపోయాను. నా కూతురే నిన్ను మెడపెట్టి గెంటేస్తుందనుకున్నాను, అది జరగకుండా నువ్వే వచ్చేశావు. అక్కడ నేను ఓడిపోయాను. కాదు, మా ఇద్దరిని విడగొట్టి నువ్వే గెలిచావు. కానీ నీ కూతురు కాపురాన్ని దిక్కు లేకుండా చేసి ఒక తల్లిగా ఓడిపోయావు. నువ్వు మర్చిపోతున్నావు. ఏదో నిలకడమే తెలుస్తుంది, ఇందిర నా దగ్గరికి వస్తుంది. అది నేను చచ్చినా జరగదు. అది జరిగేదాకా నువ్వు బతికుండాలని దేవుణ్ణి కోరుకో. నేను లోపలుంటే ఇన్, బయటికి వెళ్తే అవుట్. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఆ ఇంటి నుంచి ఇంటికి రావడానికి ఇంతసేపా? అంత కోపం ఎందుకు బాబు? నేనేం కావాలని చేశానా? నగలిచ్చావు, ఇంట్లో ఉంటే దొంగల భయమని బ్యాంకులు వేద్దామని వెళ్ళాను, పట్టుకున్నారు. దొంగ నగలని చెప్పొచ్చుగా. భోంచేశావా? నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి చేద్దామని ఆగాను, రా చేద్దాం. అవును, లోపలికి ఎలా వచ్చావు? తాళం బద్దలు కొట్టేశావా? అయ్యో, నా ఇల్లు నేనెందుకు బద్దలు కొట్టుకుంటాను? చెంపిల్లితో తీసా. ఏ, అక్కడ బాగా గొడవైందా? వెళ్ళిపోమందా? అందా మరి, కట్టుకున్న దానికి దానికన్నా ముందే ఇంకో దాన్ని కట్టుకున్నాడని తెలిస్తే బాధే మరి. ఏంటి ఆ ఎరినవ్వు? తోల్బొమ్మల ఆటలో కేతుకాడేసిన జోక్ గుర్తొచ్చిందిలే, బొమ్మ బొమ్మ అని తైతెక్కలన్నాళ్ళు అని. నేనొకటి అడిగితే నువ్వొకటి చెప్తావే, అసలు నేనెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏమిటిదంతా అని అడగవే. నా షెడ్కు చెడిపోయిన బళ్ళు చాలా వస్తాయి, అవి ఎందుకు చెడిపోయాయి, ఎక్కడ చెడిపోయాయి, నా షెడ్కే ఎందుకు వచ్చాయి అని అడగడం నా పని కాదు, రిపేర్ చేసి పంపించడమే నా పని. ఈ బొమ్మ ఇలాగే అత్తైపోతే ఎంత బాగుంటుంది. మొగ్గును చేసిన ఇందిర మన చెడు ఉంది, ఇప్పుడే డిసైడ్ చేయాలి. పిచ్చిక్కిన వాళ్ళందరినీ మచ్చిగా చేసుకోమంటావేంటి?
రెండో పెళ్లి ఇందిరను చేసుకోవడం కంటే నా మనసులో ఉన్న ఆడ ఖైదీని చేసుకోవడం ఉత్తమం కదా. ఇదెక్కడ ఖైదీ పిస్తరా? ఆ ఖైదీ గురించి తక్కువ అంచనా వేయదు. ప్రపంచ జైలకి వెలుగు ఆ ఖైదీ. ఆమె కట్టదగ్గ తాజ్ మహల్ ఏది? ప్రపంచ సుందర ఐశ్వర్య రాయి ఆమె ముందు రాది. అత్త కాదు, పిచ్చి పిచ్చి వేసాలేసామంటే నిన్ను జైలు పంపించడం కాదు, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను. సరిగ్గా విను, నేను ఒక పెద్ద సొరంగం తవ్వుతున్నాను, నిన్ను దూరం అంటాను దూరిపో. సొరంగం ఇతను తవ్వడం ఏమిటి, నేను దూరడం ఏమిటి? అమ్మాయి గారు, మేము పనోళ్ళం, మీకు చెప్పేటంత టోళ్ళం కాదు. మీ ఉప్పు తినేవాళ్ళం కాబట్టి చెప్తున్నాం. అబ్బాయి గారు మాకు తెలిసినంత వరకు ఎంతో మంచారమ్మా. పది మందికి మేలు చేసేవారే కాని ఎవరికి అన్యాయం చేసిన వారు కాదమ్మా. అలా తోడికి పరాయి అడిగి పక్క విసిరిందనుకో, తీసుకొచ్చి మన కొంగుకి ముడేసుకోవాలి. మనమే ఇసురు కొడితే ఆ ముడేదో దాని కొంగుకే పడిపోద్ది. ఆ తర్వాత బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఆలోచించమ్మా. ఏమి పిల్లదే ఇంగజ్జల సవ్వారి అది బోల్ బోల్దయ్యా. ఏమి పిల్లదే గజ్జల సవ్వారి. తను ఒట్టే తమాషాలు ఎందుకన్నది? తప్పే ఉన్నది, తాపం అన్నది, నాకు తప్పకున్నది. నీ వలన ఏమి పిల్లది అరగజ్జల సవ్వారి. గుచ్చి పండుతున్నది బాబు అదే రెచ్చి తంపుతున్నది, నీ మీదే బలే పిచ్చి లేపుతున్నది. మొన్న లేనిది నిన్న కన్నది, నేడే కమ్ముకున్నది. ఈ ఘటన జరిగి జరిగి ఒకరికొకరు ఒదిగిపోవు ఒడిలో. ఏమి పిల్లడే అరి గజ్జల సవ్వరి. సూటిగా చూడని అమ్మడా, గుండెలో వెయ్యని తలకడా. అరే గజ్జల సవ్వరి.
తొందరపడి మాట్లాడాను, తర్వాత చాలా రకాలుగా ఆలోచించాను, ఇల్లాలిగా ఆలోచించాను, బాధ్యత ఆలోచించాను, మిమ్మల్ని ప్రేమించిన మనిషిగా ఆలోచించాను. కానీ మీరే పని చేశారంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా మనస్సు ఆలోచిస్తే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కదా, మనిషిగా ఆలోచిస్తే ప్రశ్నలే మిగులుతాయి. అవన్నీ వదిలేయండి, నా మనసుకు నచ్చ చెప్పుకొచ్చాను. నా తృప్తి కోసం మీరు ఒకటి ఒప్పుకోండి, ఇదంతా నిజం అని చెప్పండి. జరిగిందంతా నేను మర్చిపోతాను, మీరు మర్చిపోండి. దీనికి ఏం చేయాలో ఎలా చేయాలో ఇద్దరం ఆలోచిద్దాం. ఇందిరా, జరిగిందాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చావా, జరగందాన్ని నా చేత ఒప్పించడానికి వచ్చావా? అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి. అంటే అర్థమైంది, నన్ను ఇక్కడి నుంచి గెంటేస్తే నువ్వన్నీ తులిపేసుకుని ఇక్కడ చేరిపోతావు అన్నమాట. నువ్వు బయటకు వెళ్తే నీకు కలకగిరి అయినా ఉందమ్మా, నాకు మీ ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అయ్యో, నాకు మా ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇదిగో నువ్వు పని చెయ్యి, ఇంకో కలెక్టర్ని చూసి కట్టుకో, ఇద్దరు కలిసి చక్కగా ఒకే ఆఫీస్ లో పనిచేసుకోవచ్చు. ఏ నా గురించి మాట్లాడండి, నువ్వెవరా? మైండ్ యువర్ టంగ్. టంగు టెంగు అని ఇరుచుకు పడిపోతామ్మా, టెంగు రంగా ఈరమ్మా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ ఆ రోజు నచ్చింట్లో అమ్మ కూతుళ్ళు ఇద్దరు అమ్మ శక్తుల్లాగా ఇరుచుకు పడిపోయారా ఇంతకాలం మీద? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావమ్మా ఇక్కడికి? ఇదిగో మనిషి, వేడివేడిగా క్యారెట్ తీసుకొచ్చాను, ఇద్దరు కలిసి నాలుగు ముద్దలు తిన్నారా? ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు. ఆవిడ కలెక్టర్ అయితే నేను కలెక్టర్ మామిడికైతే ఆవిడ పెట్టింది దాన్ని. రా, ఇదిగో ఇటు రండి. ఆయన నేను మళ్ళీ పెళ్లి సినిమాకి వెళ్తున్నాం, వెళ్ళి రెండు టికెట్లు తీసుకురండి. మళ్ళీ పెళ్లి సినిమాకి చూడాలా? కనపట్టండి. నువ్వురా చూడండి, నేను ఇక్కడికి వచ్చింది ఆఫీస్ పని మీద. ఎవరినైనా పంపితే వేరేగా చెప్పొచ్చని నేనే చెప్పడానికి వచ్చాను. ఈ కాలనీ సైట్కి మీరు డబ్బు కట్టాల్సిన టైం అయిపోయింది, మేమిది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ విషయంలో మీరేమైనా గొడవ పెట్టుకోదలిస్తే పోలీసులు వస్తారు, లాఠీ చార్జ్ జరగచ్చు. అలా జరగకుండా ఈ కాలనీ వాళ్ళని మీరు అదుపులో పెడతారని హెచ్చరించడానికి వచ్చాను. అర్థమైందా? అర్థమైంది. మీరు ఇక్కడికి వచ్చింది ఈ విషయం చెప్పడానికి మాత్రం కాదని. అవును, నిజమే. మళ్ళీ మన బంధాన్ని బ్రతికించుకుందామని ఆఖరి ఆశతో వచ్చాను. ఈ బరి తెగించిన దాన్ని ఇంకా మీ పక్కనే పెట్టుకున్నారని చూశాక ఆశ కూడా చంపుకుని వెళుతున్నాను. చంపుకెళ్తే సరిపోదు కలెక్టర్ గారు, చెంపుకెళ్తేనే తగ్గుద్ది. అయినా కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని కట్టేసుకోవడమేనా? నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడద్దు. కావాలనుకున్నాను కట్టుకున్నాను, కాదనుకుంటే కన్నెత్తి కూడా చూడను. ఆహా, అతనంత చేదైనప్పుడు అతను కట్టిన తాడి మాత్రం ఎందుకమ్మా? నువ్వేమో అతను వద్దనేసుకున్నావు, నాక అతను తప్ప వేరే దిక్కే లేదు. నీ మెళ్ళో తాడి తీసి నాకు ఇచ్చావంటే నీ ముందే అతని చేత మూడు ముళ్ళు వేయించేసుకుంటాను. నీ బరువు తీరిపోతే నా బతుకు నిలబడిగా. ఓహో, నిజమే, నీ తాళి నువ్వే తీసిస్తే బాగోదని ఆలోచిస్తున్నావా? నేనే తీసుకుంటానులే. రాను తీస్తాను, జాగ్రత్త. ప్రపంచంలో సముద్రం చెలియల కట్టనే ఆడది సంస్కారాన్ని దాటడం లేదు కాబట్టి ఈ జాతి ఇంకా గౌరవంగా బతుకుతుంది. ఏంటమ్మా? ఏం చెప్తుందమ్మా అంత ఎదురు తిరుగుతాను? తమ్ముజీ కాస్త ఊరుకోండి. అమ్మా, ఏం జరిగిందో చెప్పకుండా ఈ రాతాంతం ఏంటి? ఏం జరిగిందా? అతనున్నాడే నీ మెకానిక్ మొగుడు, అతను నీకు విడాకులు ఇస్తున్నట్టు నోటీస్ పంపించాడు. అతనేవో తెలియక చేశాడు, మనము తొందరపడితే పోయేది మన పరువేగా. అంటే అతను విడాకులు ఇస్తే అంత చేతగానదా నా మేనగోళ్ళు? ఏ నా మేనగోళ్ళు విడాకులు ఇవ్వలేదా? అలా ఇచ్చినప్పుడే మన పరువు నిలబడుద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికంటే ముందు నా మేనగోళ్ళే విడాకులు ఇవ్వాలి, ఇస్తుంది. విడా
లాకుల దాకా వచ్చింది కనుక దాన్ని ఎలాగైనా సరే వీడికి ఇచ్చి కట్టేయాలి. ఏమంటావు? అమ్మ ఒప్పుకోదు, కూతురు ఒప్పుకోదు అని ఈ బొమ్మ చెబుతుంది. వీడెక్కడ? నిన్ను దానికి ముడియాలని చూస్తుంటే ఇక్కడ నువ్వు జడలేసుకుంటున్నావు. జడలు మగాడని ఎప్పుడనిపించుకుంటారా? అక్కడ అమ్మాయిని చూడరా అంటే అత్తం చూసావు, ఇక్కడ అమ్మాయి దగ్గర ట్రైనింగ్ అవరా అంటే అమ్మకే ట్రైనింగ్ ఇచ్చావు. ఏంటి? చిన్నపిల్లడు కుక్క పెట్టి ఎడుతుంటే అయితే వరుసలు మార్చేస్తా. ఊరుకోబెట్టడానికి ఊ అన్నాను మరి. నేను ఉసుకో అన్నాను మరి. నన్ను ఆశీర్వదించు. ఇదేం కలపరా నీకు? అక్కడ తల్లి కూతురు తలంచడానికి ఒక సొరంగం తవ్వాను. ఆడదాన్ని వంచడానికి అదే గొప్ప సొరంగమని ఈ బొమ్మ చెప్తుంది. నా అమ్మ కూడా చెప్పుద్ది. రా. ఏవి? నాకు పుల్ల పుల్లగా మామిడికాయలు తినాలనిపిస్తుంది. పుల్ల పుల్ల చింతకాయలు ఉంటాయి. ఈ కొట్టి ఎప్పుడు ఇట్టావు? నీకు లాస్ట్ పేమెంట్ ఇచ్చిన మర్నాడు ఇట్టా. మొత్తం ప్రాపర్టీ అంతా ఇట్టా. ఒక్కసారి కూడా టింకు మల్ల. కనీసం నీకు పుట్టుపోయే పెట్టే పాద నేనని చెప్పు పబ్లిక్ లో పొరవైనా నిలబెడతామా? ఇదిగో సెట్టి బాయ్య, 100 రూపాయలు ఈ కూలీ డ్రింకులు తెస్తాను. నువ్వు నేను తెస్తా. ఈరోజు కలెక్టర్ గారు పార్టీకి వస్తారనుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తప్పితే నేను ఇంకెవరు వదలుస్తారు ఇందిరా? ఏనుగు వీపు మీద దోమ కరిస్తే అది దోమకే నష్టం, కానీ ఏనుగు ఎంత మాత్రం కష్టం కాదు. నేను కొండను తవ్వి ఎలుకను తెస్తాను, పులి పాలతో కాఫీ చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. సరేనా? ఇంకా ఎందుకురా? అయిన వాళ్ళు చాలదా అమ్మా. ఇందిరా, అయింది ఏదో అయింది, వాడినైనా పలుగా బతికినాయి అమ్మా. ఒక్కగాను ఒక కొడుకు, అమ్మలే నా కొడుకు, వదిలేయమ్మా. ఏంటమ్మా కొత్తగా తవ్వే సొరంగం? నువ్వు ఆ మెకానిక్ తో గొడవ పడి విడాకులు ఇచ్చింది నీకు మా అబ్బాయికి తప్పు సంబంధం ఉండబెట్టే కదా. మా ఇద్దరికి అక్రమ సంబంధం ఉంటే మాత్రం ఇలా 10 మందిలో చాటి చెప్పాలా? ఒక ఆడదాని జీవితం ఏమైపోతుంది రా? అది కోటిస్తారు కూతురురా. ఒక మొగ్గు నిడిచిపెట్టినా అమెరికా నుంచి 100 మందిని తీసుకొచ్చి చేస్తారా వాళ్ళమ్మ? కానీ నీకు దానికి అక్రమ సంబంధం ఉందని లోకంగా తెలిస్తే అమలాపాలలో కూడా ఇవ్వరా నీకు పిల్లని? చూడండి, మీరందరూ అనుకున్నట్టుగానే మా ఇద్దరికి చాలా కాలంగా సంబంధం ఉంది. కానీ ఆ మెకానిక్ తో పెళ్లి జరిగిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి తను విడాకులు తీసుకుంది. అందుకే మే ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావు. బాబు మనిషి, ఈ సంగతి తెలుసా నీకు? మీ ఆవిడ అదని ఇదని అలాంటిదని అందరూ చెప్పుకుంటున్నారు. బాగానే అయిందిలే, నిన్న అలా అన్నందుకు దానికి ఇలా అయినందుకు నీకు చాలా సంతోషంగా ఉంది కదా. లోకం అంతా కాదన్నా నా భార్య ఏమిటో నాకు తెలుసు. రాముడు దేవుడైన అగ్నిదేవుణ్ణి పిలిచి సీత పవిత్రతని లోకానికి చెప్పాడు. నా భార్య నిప్పు, అది నిరూపించడానికి నాకే అగ్ని అక్కర్లేదు. నా మనస్సాక్షి చాలు. ఊరుకో, కుక్కలు ఎన్ని మురిగితే ఏనుగు విలువ పోతుందా? ఇందిరా, ఎంతైనా కన్న తల్లిని నా దగ్గర దాచుకుంటే చెప్పమ్మా. నీకు ఆ బుజ్జిగాడికి ఇందులో ఏమైనా నిజమేంద్రా? మురిగే కుక్కల్లో మీ అమ్మ కూడా చేరిపోయింది. ఇది లోకం సొరంగం, తెలుసుకో. నోరు మీరా గతవా, ఇంత చేసా కూడా నా ఇంట్లో అడుగు పెట్టావరా? ఒరే, నువ్వు తమ్ముడి కాదురా, దగలబాజీ. సొరంగం సగంలో తవ్వి ఆపితే బాగోదని మిగిలింది నీ ముందు తవ్వుదని వచ్చాను. చూడక్కాజీ, మా ఖైదీ గారికి మీ కలెక్టర్ నుంచి పెళ్లి చేసావు అనుకో, వాళ్ళ అకౌంట్ వాళ్ళు చూసుకుంటారు, నా అకౌంట్ నేను చూసుకుంటాను, నీకు ఇంత అన్నం పెట్టాను. వీళ్ళిద్దరిని ముక్కలు ముక్కలు చేసి పారేరా, నరికి పారే. ఏ కేసు వచ్చినా నేను చూసుకుంటాను, కానీ
ట్యాగోర్ రాజ్ బహదూర్ సింగ్ చడ్డా అభీ కామ్ శురూ కర్తా మాచ్తం శామ్ చట్ శామ్ ఇన్ని రాత్రి రాత్రే సరి చేశాను వినండి నీ తల్లో జేజమని కూడా కొంటాను ఈ రోజు నుంచి యాస్తి మొత్తం నాది సర్ది పెట్టింది నాకు నీకు కోటు వదలరా బతికుంటే బర్మా జైలుకి వెళతాను ఇంకా చచ్చినా నీ కడుపున పుట్టండ్రో నా అమ్మ బొబ్బుడా పేమెంట్ తీసుకుని ప్లేట్ మారుతారా సెక్యూరిటీ ఈ ఆస్తి అంతా వీడిది కాదు కాదు నీది కాదు ఇదంతా నాది ఈ రోజు నుంచి ఇల్లంతా నా జమాబందీలో ఉంటుంది అందరూ నా సొమ్ము తిని నాకే ఎదురు తిప్పుతారంటేతు పాముహ పామేతు గద్దహ గద్దేతు తుపాకి దెబ్బహ పట్టహ నువ్వు నాకే శ్లోకం చెప్తున్నావురా గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టు మా నాన్న వీణ్ణి నమ్మాడు వీడు మాట్లాడకుండా బొమ్మలా నిలుచున్నప్పుడే అనుకున్నారు ఏదో ఒక రోజు ఇలాంటి శ్లోకం చెప్తాడని రణధీర్ సింగ్ చడ్డా గారు ఎన్నో రోజుల నుంచి ఆస్తి కోసం కాస్తూ కూర్చున్నాను నేను వండుకున్న కూడు నువ్వు తినడం న్యాయం కాదు దేవుడు కూడా క్షమించడు ఓ పిట్టి కొట్టించు కామోష్ జపాన్ కార్తుంగా నీ కొడుకును దాన్ని పెళ్లి చేసుకోమను దాని ఆస్తి అంతా వీడికి వస్తుంది ఆ తర్వాత వాడిని ఆస్తి మొత్తం నాకు రాసివ్వమను ఆస్తి నాది కోటి రూపాయలు నీకు సంజయ్ సర్లేరా బాబు ఎగిరిపోయిన గువ్వల కన్నా ఎన్ని మెతుకులే బెటర్ అని నువ్వు పెట్టే సరతులన్నింటికి నేను ఎగిరి నిన్ను సెక్యూరిటీగా పెట్టుకునేందుకు ఇంత అన్యాయం చేస్తావు అన్నాజీ తమ్ముజీ కొంచెం తప్పుకోండి అలాగే అక్కాజీ రేపు మా బుజ్జిగాడికి మీ అమ్మాయి ఇందరికి పెళ్లి అని నువ్వే స్వయంగా అందరికి ఫోన్లు చేయాలి నువ్వే శుభలేఖలు పంచాలి ఇది క్లైమాక్స్ అని ఎవ్వరికీ తెలియకూడదు అలా తెలిసిందా నీ కూతురికి అన్ని లాంఛనాలతో అంతిమయాత్ర జరుగుతుందని మా అన్నాజీ గారి తత్వానికి అర్థం ఫోన్ చెయ్యి తొందరగా హలో సుబ్బరావు గారండి నేను పార్వతి మాట్లాడుతున్నాను రేపు నా కూతురు ఇందరికీను నా తమ్ముడు కొడుకు బుజ్జిగారికిను పెళ్ళండి మీరు తప్పకుండా రావాలి ఇదిగో మెకానికు మెకానికు నేను చెప్పేది వింటే నేను ఇక్కు మొత్తం దిగిపోద్ది మీ ఆవిడకి పెళ్ళంటగా అవును మీ అత్తగారు ఆవిడ మేనల్లుడికి ఇచ్చి చేస్తుందట మీ కలెక్టర్ గారిని ఇప్పుడు ఆవిడ కలెక్టరే కానీ మీ ఆవిడ కలెక్టర్ కాదు కలెక్టరు కలెక్టర్ గానే ఉంది ఆవిడ మాత్రం రెండైంది ఈ రోజు వరకు మీ ఆవిడ రేపటి నుంచి ఇంకొకరు ఆవిడ ఏ దెబ్బుతున్నాను బాధగా ఉందా బాధపడాలి ఇంకా బాధపడాలి నీ వల్ల నేనెంత నరకం అనుభవించానో అంతకన్నా నరకం నువ్వు అనుభవించాలి అందుకే మిమ్మల్ని ఇద్దరిని విడదీసే ఉద్యోగం తీసుకున్నాను మీ అత్తగారి మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ఈ నాటకం ఆడటానికి నాతో బేరం కుదుర్చుకుంది కానీ ఇందులో నా స్వార్థం కూడా ఉందని ఆవిడకి తెలియదు మమ్మల్ని విడదీయటంలో నీ స్వార్థం ఏంటి నన్ను ప్రకాష్ ని విడదీసావు కనుక ప్రకాష్ ప్రేమించింది నిన్న అవును మా పెళ్లి రేపనగా ఆయన జైలు పాలు చేసి నాకు కాకుండా చేశావు మా గుండెలు పగిలిపోయేలా చేశావు అందుకే నీ పెళ్ళాలను చీ అన్నప్పుడైనా మే పట్ట క్షోభ నీకు అర్థం కావాలని నేను ఇలా చేశాను నువ్వింతకన్నా కుమిలి కుమిలి ఏడవాలి ఆత్మహత్య చేసుకోవాలి నీ పెళ్ళ మెళ్ళో ఇంకొకరు తాళి కట్టడం చూసి నువ్వు చావాలి చావాలి నేను చెప్పేది విను నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు ప్రకాష్ బతుకున్నాడు కోసం నీ అలా చేయాల్సి వచ్చింది అందుకే అతను ఇంకా బతుకున్నాడు ఆకాశానికి నిచ్చిన వేయాలనుకోవటం చుక్కల్ని కోసి గాలిమేడలు కట్టాలనుకోవటం దురాశరా అని వాడికి ఎన్నో సార్లు చెప్పాను హలో ప్రకాష్ ఈ 20 లక్షలు దొంగ నోట్లు 10 రోజుల్లో మార్చగలిగితే తర్వాత 5 లక్షల్ని సొంతానికి ఇస్తాం మాకు 10% కమిషన్ ఇస్తే చాలు తప్పకుండా మారుస్తారు సార్ త్వరలో ప్రెస్ పెట్టిన ఆశ్చర్యం లేదు వస్తాను వీడు 10 రోజుల్లో తప్పకుండా డబ్బు మారుస్తాడు ఆ డబ్బు తీసుకుని వీటేసేద్దాం అవును ఆ తర్వాత వీడు బతుకుండటం మనకే ప్రమాదం 5 రోజుల నుంచి బ్రాకెట్ కలెక్షన్ కట్టట్లేదేంటి కడతాం లేవాయ్ ఎక్కడ పోతాం ఎక్కడికి పోతావా నువ్వెక్కడికి పోతావో మాకు అనవసరం ముందు కలెక్షన్ కట్టు నోరు మొయ్యండ్రా బేకార్ నా కొడకలారా అతని గలాటా జరిగినప్పుడు నీ దగ్గరే ఉన్నానని చెప్తున్నాడు నిజమేనా లేదండి ప్రకాష్కి ఇలాంటి గొడవలకు వెళ్ళటం అలవాటైపోయింది
నేను ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు. ఆ రోజు ఆ గలాటాలో ప్రకాష్ కూడా ఉన్నాడు. పక్కనున్న ఇనపరాడితో ఒక తలపగలు కొట్టం నేను కళ్ళారా చూశాను. సాక్ష్యాధారాలు, ముఖ్యంగా ఇతని స్నేహితుడు రాజా చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యాన్ని బట్టి ఇతను ఆ గలాటాలో ఉన్నాడని, ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యక్తిని గాయపరిచాడని కోర్టు విశ్వసిస్తూ ఇతనికి 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ప్రకాశం చెడు మార్గం నుంచి మళ్లించడానికి, ఆ దుర్మార్గం నుండి అతని ప్రాణాలు కాపాడడానికి ఆ రోజు కోర్టులో అబద్ధం చెప్పాను. ఆ తర్వాత దొంగ నోట్లు మార్చే ముఠాన్ని నేనే స్వయంగా పోలీసులు పట్టించాను. ఆ రోజు నేను అలా చేసుండకపోతే వాళ్ళు వాడిని బతకనిచ్చేవాళ్ళు కాదు, అందుకే అలా చేశాను. ఈరోజు ఇంద్ర ఈ ఇంట్లో లేనందుకు బాధపడటం కంటే నన్ను అపార్థం చేసుకుని ఒక ఆడది తన మీద తాను నిందేసుకున్నందుకు ఎక్కువ బాధపడుతున్నాను. క్షమించు, పొరపాటు పడ్డాను. ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా ఇంద్రకి చెప్తాను. వద్దు, భార్యాభర్తల బంధం కలవాల్సింది మనసుల అర్థాలతో కానీ మనుషుల మాటలతో కాదు. కాపురాన్ని కూల్చాను. నువ్వు అర్థం చేసుకోకుండా అతని జీవితాన్ని బలి తీసుకో, తీసుకో. వీడు వీడు చేసింది వెతుకుండడం కోసం. ఏమిటి మొహాల పెట్టుకున్నారు? ఈ పెళ్లి మీరు సంతోషంగా జరిపిస్తున్నట్టుండాలి. జగన్ నమ్మక్కజీ, ఇంత ఆదర్శంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడానికి వీలే. నేను వెళ్ళి ఇంద్రకి జరిగింది చెప్తాను. మీరు వెళ్తే ఇంద్రని కలవనివ్వరు. ఎందుకు కలవనివ్వరో చూస్తాను. చెప్పేది వినండి, నేను ఇంకా వాళ్ల మనుషులని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ల మనిషిగానే వెళ్ళి ఇంద్రని కలిసే అవకాశం నాకే ఉంది. నేను వెళ్తాను, మీరు రాజాని చూస్తూ ఉండండి. చూడండి, కథ ఎన్ని మరుపులు తిరిగినా శుభం కాడు హీరోకే పడుతుంది, జైలు కాడు విలన్స్కే పడుతుంది. కాబట్టి కథ కొంచెం ఆర్డర్ మార్చి ముందుగానే మనం జైలుకి వెళ్ళిపోతే ఈ ఫైట్స్ గొడవలు ఉండవుగా. నువ్వు ఇక్కడికి వచ్చావు ఫైనల్ సెటిల్మెంట్ కోసం వచ్చిందేమో. చూడమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. పార్వతీ పండిట్ గారి గవర్నమెంట్ కూలిపోయి సెక్యూరిటీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆయన చేయాలి ఫైనల్ సెటిల్మెంట్. నేనే సెటిల్మెంట్ కోసం రాలేదు. ఒకరోజు ఇందిర నా దగ్గరకు వచ్చి నువ్వేమైనా చేసుకోవచ్చు కానీ నన్ను నా భర్తని విడదీయలేవని పోస్ కొట్టి నన్ను అవమానించింది. ఈ రోజు దానికి ఇంకో పెళ్లి జరగబోతుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి నీ మెళ్ళో 2 తాళి కట్టిస్తున్నాను, నువ్వు ఓడిపోయావని ఆవిడ గారికి చెప్పడానికి వచ్చాను. వెళ్ళి మేము కూడా చెప్పామని చెప్పు. అడిగాను ఏంటో, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, ఇది పెళ్లి మండపం కాదు, పెద్దాపురం రోడ్డుగా తయారైంది. నోర్మే, ఏంటి చెప్తున్నా? నీ గురించి నాకు తెలుసు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే చూద్దామని వచ్చావా? చావు నేను నచ్చేస్తాను గాని నా మెళ్ళు ఇంకో తాడి కట్టించుకోను. మనుషులు చచ్చిపోయి మమ్మతులు గుళ్ళిపోయి సమాధులైపోతే నవ్వే పిశాచలే మీరు. కాదు, నువ్వు అన్నట్టు పిశాచలా మనుషుల్ని పీక్కు తినేది, మిమ్మల్ని విడదీసే ఉద్యోగం నాకు ఇచ్చింది నిన్ను కన్న నీ తల్లి. అమ్మాయి, స్వరంగం ఎలా తవ్వాలో నేను ఒకే మాట చెప్తాను. ఆ మెకానిక్ ని మా కలెక్టర్ ని విడదీయాలి. దానికి నువ్వు ఆ రాజాగాడి ఒంపుడు గత్తోని మా ఇంద్ర నమ్మాలి. వాళ్ళిద్దరు ఛీ అనుకున్న రోజు 100,000 రూపాయలు ఇస్తాను, విడిపోయి విడాకులు తీసుకున్న రోజు 500,000 ఇస్తాను. అతని చుట్టూ ఇంత నాటకం జరుగుతుందని తెలుసుకోకుండా నువ్వు అతనికి అన్యాయం చేశావు. నిన్ను తన చేతి కీలు బొమ్మను చేసి నీ చేత అతని మీద నిందలు వేయించి నీ తల్లి అతనికి అన్యాయం చేసింది. అతని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అర్థం లేని ద్వేషంతో నేను అతనికి అన్యాయం చేశాను. ప్రపంచమంతా నిన్ను పతిత అన్నా, అతనొక్కడే నువ్వు నిప్పులాంటి దానివని నీ తరపున నీతిగా నిలబడ్డాడు. అలాంటి భర్త ఈ ప్రపంచంలో దొరకడం ఆడదని అదృష్టం. కానీ ఇప్పుడు తన పక్కన నా అనే వాళ్ళెవరూ లేరు. అతను ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. దాన్ని తీసుకెళ్ళండి. చూడు, ఇక్కడ నీ మాయస ప్రకారం దొరుకుతాయి, నీస ప్రకారం కాదు. నీ వెనకాల ఎంత స్వరంగా ఉందా అమ్మాయి యాక్టింగ్. నిన్ను మాట్లాడమన్నా చూడు. పె
పెళ్లి కంటే బిల్డప్ ఎక్కువైందిరా బాబు. ఇది క్రైమ్ పిక్చరా ఫ్యామిలీ పిక్చరా? ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు ఇందిరా. కసాయి వాడి దగ్గరికి కన్న కూతుర్ని పంపి దగ్గరుండి తల నరికించేంత ధైర్యం ఉంది నీకు? నువ్వెందుకు భయపడతా? భయపడకమ్మా, కన్న తల్లి కూడా తన కూతురు జీవితంతో ఇంత నాటకం ఆడుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజాలు దాచి ఆయన నాకు దూరం చేశావు, నిందలు వేసి మా కాపురాన్ని విడాకులు చేశావు. నిన్ను చూసి ప్రతి ఆడది సిగ్గుపడుతుంది. తల్లిగా నిన్నెందుకు గౌరవించాలి? అమ్మా, నిన్నెందుకు పిలవాలి? నా కడుపులో బిడ్డ నీ చేతులతోనే చంపావు. ఆ రోజు నేను నరకం అనుభవించాను. ఆ నరకం ఎంత భయంకరమైందో నీకు తెలియాలి. నీ కన్న కూతురు నీ కళ్ళ ముందే చస్తూ ఉంటే చూస్తూ ఆ నరకం నువ్వు కూడా అనుభవించాలి. నా చావు చూసి నువ్వు మారకపోయినా మన కథ విని ఇంకో తల్లి ఇంకో బిడ్డ జీవితం పాడు చేయకుండా ఉంటే చాలు. పెళ్లి చేసుకోవడం లేదు. అక్కడ వాళ్ళందరూ తల్లి కూతుళ్ళని భయపెట్టి దౌర్జన్యంగా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. ఇందిర చూడడానికి కూడా సిద్ధమే, కానీ ఆ పెళ్లి మాత్రం చేసుకోదు. బయటికి వెళ్తాను దారి ఏంటో చెప్తారా బాబు? బయటికి వెళ్ళడానికి దారి తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? అయినా ఏ పెళ్లికైనా వెళ్ళొచ్చు, కానీ క్లైమాక్స్ పెళ్లికి వెళ్ళకూడదని మీకు తెలీదా? బాంబులుంటాయి, ఫైట్లుంటాయి. చూస్తాను చూస్తాను, దారి దొరకపోతే గోచి బిగించేస్తాను. నువ్వు గోచి బిగించడం కాదు, ఇప్పుడు నేను నీ పిలక బిగిస్తాను.
ఏమబ్బా జరుగుతోంది? క్లైమాక్స్ కదా, మాకు తెలుసుమే. ఎట్టా నువ్వెలా ఇక్కడ ఎల్లను? అవును, నేనే మెయిన్ విలన్ ని. పిలవండి పోలీసుల్ని, బంధించండి చేతులు, తీసుకెళ్ళండి జైలుకి. జైల్లో ఎడితే పారిపోదామనా? ఒరే, నేను టిక్కి చూసుకుంటా, నువ్వు బానెట్ నేసుకురా. అయ్యో బాబు, నేను ఆటోలో బుడంకాయని, నన్ను వదిలిపెట్టండి. అదేంటది? అబ్బో మన కురువంశం కూలిపోయింది, ఇక వీరస్వర్గం అలంకరిద్దామా? నిన్ను కన్నందుకు నాకు వచ్చిన స్వరంగం దొరుకుతావా? మిగిలిపోయిన వెండి కంచాలు చెంచాలు కొట్టేద్దామా? నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జైల్లో మంచి రూమ్ ఇప్పించరా? బ్లాక్ లో ట్రై చేస్తా. వచ్చినప్పుడు ఎమర్జెన్సీ రావచ్చు, ప్రపంచాల మధ్య ఎమర్జెన్సీ రావచ్చు, ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ రావచ్చు, కానీ ప్రేమకు అర్థం చెప్పే భార్యాభర్తల మధ్య మాత్రం ఈ ఎమర్జెన్సీ ఎప్పుడూ రాకూడదు. తప్పుకోండి బాబులు, మా కరెక్టర్ అమ్మ వస్తున్నారు. తప్పుకోండి కల్లులు, మా ఆవిడ వారు వస్తున్నారు. తప్పు